మంగళం, ఓ మంగళం శ్రీ మహాలక్ష్మి శారదాయ మంగళం, మహిషాసురమర్దినీ మహాదేవీ మంగళం, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల, ఓ మంగళం శ్రీ కురుక్షేత్ర నక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదాం, శ్రీగిరినిలయ నిరామయ సర్వమంగళ, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మముకనికరమున కాపాడే జననీ, మనసే దీవశమై స్మరణే జీవనమై, మాయని వరమీయ పరమేశ్వరి మంగళ నాయకి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవల తలుకుల కలలా జ్యోతిర కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం వేదస్వరూపాయ వేదాంత వేద్యాయ మంగళం, మంగళం, మంగళం. ఓం ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద గోవింద. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరెందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మనం చేసుకున్నటువంటి అదృష్టం, జగద్గురు పీఠం శ్రీ లలితాంబిక సుపీఠం హైదరాబాద్లో ఉన్నదండి. దీన్ని ఇక్కడ స్థాపించి మన భారతీయులందరూ కూడా పునీతులవడం కోసం ఇక్కడ అద్భుతమైనటువంటి పీఠాన్ని నిర్వహిస్తున్నారు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వామిల వారు. మరి ఈరోజు వారు మనకి సమయం కేటాయించారు. వారి యొక్క విలువైన సమయాన్ని మనం తీసుకుని ఈ సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం గురుగారు. మనం ముందుగా అమ్మవారు ఏదైనా ఒక ప్రార్థనా గీతంతో, గురు ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం, సూత్రభాష్యకృత వందే భగవంతో పునఃపునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం తత్ సత్. ఓం గురుగారు, ఇప్పుడు మనం శ్రీ లలితా పీఠంలో ఉన్నాము. లలితా సుపీఠం అంటే మీరు ప్రత్యేకంగా దర్శించి, అంటే ఎందుకు శ్రీ లలితా పీఠం ఇక్కడ లలితా అమ్మవారినే పెట్టాలని ఎందుకు అనుకున్నారండి? లలితా అమ్మవారు ఎందుకు అంటే, లలిత అంటే ఒక సౌమ్యం. తక్కిన రూపాలన్నిటికన్నా ఇది సౌమ్యమైన రూపం. ప్రజలకు ఏం కనబడాలి అంటే, ఒక సౌమ్యంగా ఉంటే వాళ్ళు కొండాలకి సౌమ్యం సౌమ్యం పొందుతారు. అందుచేత ఆ లలితాదేవి అన్నటువంటిది సౌమ్యాకారం కాబట్టి చూడడానికి కూడా ఒక కాసేపు ఉండి అలా చూస్తూ ఉంటుంటే తమ్మయత్వం చెందడానికి కూడా ఒక్కొక్క ఆకారము ఉగ్రరూపం ఉంటుంది. ఆ ఉగ్రరూపము వాళ్ళకి రజోగుణంలో పనికి వస్తుంది, కానీ సామాన్యులు పనికి రాదు. అర్థమైంది కదా? అందుకు అందరికీ ఆదర్శవంతంగా ఉండడానికి అందులోనికి లలితాదేవి ఏమిటి అంటే, హయగ్రీవుడు కూడన్నా ఆ ఉపాసన వల్ల అనంతమైనటువంటి శక్తులు, అనంతమైన ఐశ్వర్యప్రదము, వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలు నెరవేరడానికి కూడా కారణహేతువులైనటువంటి 60-70 శ్లోకాలను రచించి పెట్టేశారు. అందుచేత మనకు శాస్త్రమే ప్రమాణం కాబట్టి సరే అందరికీ సద్యఫలం కావాలి. ఏమంటారు అప్పుడు, కొబ్బరి చెట్టు వేస్తే 5 సంవత్సరాలు పడుతుంది, వంకాయ చెట్టు వేస్తే తొందరగా కాస్తుంది. అలాగా ఏమిటి అంటే, సద్యఫల సిద్ధిదాయినట్టు వెంటనే ఆవిడికి ఆ కోపం లేకుండా ఏమి భక్తుల యొక్క తాపాలను పోగొడుతుంది. కాబట్టి ఆ కారణం చేత అమ్మవారిని ప్రతి చేయవాలి. భారతదేశంలో లలితమ్మవారి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పుడు మనకి ఏమిటంటే ప్రధానంగా నైమిషారణ్యం, అది ముఖ్యం. ఇక తరువాత శ్రీ చక్రం పెట్టి త్రివేణి సంగంలో, అలాగనే ఇప్పుడు మనకి అమెరికాలో కూడా డల్లాస్లని అక్కడని కొంత కొన్ని దగ్గర పెట్టున్నారు. అమ్మవారు మొదటి అడుగు నైమిషారణ్యంలో లలితా పరమేశ్వరం. అది ఇంపార్టెంట్. అది అర్థమైంది కదా? ఆ శక్తి అక్కడ దిగిందండి, అక్కడ అది అవతార స్వరూపం అది. అందుకని అది మూలం చెప్పుకోవడం. తర్వాత అన్నీ ఉంటాయి. మీరు వెళ్ళారా గురు అక్కడ దర్శనానికి? మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది అక్కడ? అక్కడ నైమిషారణ్యంలో అక్కడ 9 రోజులు ఉన్నాను. చాలా ఇది మనకి ఏమిటి అంటే, ఎలా ఉంటుంది అంటే, ఆ భక్తి ఆ ఉన్నవారికి శీఘ్రంగా తమ్మయత్వం అనమాట. మనకు కావలసింది ఏమిటి, ఏకాగ్ర చిత్తంగా మన అంతఃకరణములో వాసనారాహిత్యం పోవడమే ప్రధానం, అది మూలం అనమాట. అటువంటి శక్తి అక్కడ ఉన్నది అనమాట. అంటే ఈ లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు అండి, చాలామంది గ్రూప్గా ఉండి పారాయణాలు చేస్తూ ఉంటారు కదా, అంటే ఏదో ఒకరు ముందు ఒకరు వెనకాల చదువుకుంటే, అంటే ఒక లయ లేకుండా, లేదంటే దాన్ని ఎలా చదవాలనేది లేకుండా కూడా పారాయణాలు చేస్తూ ఉన్నారు కదా. అవును. దీని వలన మరి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా, లేదంటే వారికి రావాల్సింది వస్తుందా? ఏం లేదు. ప్రతిదీ ఏమిటి అంటే, వెనకైనా ముందైనా పర్లేదు. అంటే వాళ్ళు చదివేటప్పుడు అక్షర దోషాలు కానీ అలాంటివి ఉన్నా, అయ్యే దానివల్ల దోషాలు ఏమి లేదు. ఇప్పుడు ఏది కూడా దోషంలో వస్తుందని లేదు. ఎందుకంటే భగవద్గీత మనకి ఏమి ఏం చెప్పింది, నేహాభిక్రమ నాశోస్తి ప్రతివాయోను విద్యతే స్వల్పమప్పేసి ధర్మస్య త్రాయితే మహత్వ భయాత్. ఏది చదివినా చిన్నప్పుడు ఏమిటంటే, పిల్లలకి మాటలు రావు. తాత అన్నప్పుడు తత్త అంటాడు. వాడి తాత అన్నా రాదు, కానీ తత్త అన్నా తాతకి మహా సంతోషమే. ఏమే అర్థమైంది కదా? అలాగా అమ్మవారికి చదువుతూ ఉన్నప్పుడు మహాసంతోషపడతారు. అందులో దోషాలు వచ్చేవి ఆవగించంత లేదు. అర్థమైంది కదా? ఇంకోటి ఉంది ఇక్కడ, లలితా సహస్రం అంతా అయితేనే ఏ పుణ్యం వస్తుంది, మధ్యలో విడిచిపెడితే దోషం వస్తుందని అసలే లేదు. మధ్యలో విడితే మనకి ప్రమాణ శ్లోకం ఉంది, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే. ఒకవేళ నువ్వు మధ్యలో విడిచిపెడితే నీకు పాపం లేదు, అభిక్రమ నాశ లేదు, చేసిన దానికి పుణ్యం అనేది వస్తుంది. రెండోది ఏమిటంటే, భగవంతుడు ఒక పని చేశాడు మనకి,
అంత చదివినాకు పుణ్యం వస్తుందని లేదు, అంత చదివిందాకి ప్రాణం ఉంటుందని నమ్మకం లేదు. అందుకని ఆయన మొట్టమొదటి భగవంతుడు పెద్ద కంప్యూటర్ పెట్టాడు ప్రపంచానికి. ఆ కంప్యూటర్లో ఒక 10% కంప్యూటర్ కూడా ఈరోజు ప్రపంచంలో లేదు. ఏ భగవంతుడు సృష్టిలో పెట్టిన కంప్యూటరు, అందులో ఇది 10% కూడా ఈనాడు మన ఇంటర్నెట్ లేదు. ఎందుకు అంటారా, ఆయన ఏం చేశాడంటే ప్రతి వారికి ఒక సిమ్ ఇచ్చాడు. దేహం వచ్చిందంటే సిమ్, అది అంతఃకరణమైన సిమ్ ఇచ్చేశాడు. ఇది ఏం చేస్తుందంటే వెంటనే ఇప్పుడు మనం ఎలాగే టేప్ రికార్డు పెడితే మనం అనుకునేది అన్ని టేప్ అయిపోతుంటుందో, ఏమి టేప్ అయిపోతుందో, సహస్రం వల్ల అయినా టేప్ చేసుకోదు, స్టార్టింగ్ పాయింట్ టేప్ చేసుకుంటుంది. అలాగే లలితా సహస్రము ప్రారంభించేసరికే ఈ సిమ్ము ఈ సిమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ 10 శ్లోకాలు చదివితే 10 శ్లోకాలు పుణ్యమే వస్తుంది, సిమ్ స్పీడ్ అవుతుంది. 20 చదివితే 20 పుణ్యమే స్పీడ్ వస్తుంది. మధ్యలో విడిచిపెడితే అదేమో దోషం వస్తుందని మాట్లేదు, దానికి పుణ్యం రాదని మాట్లేదు. ఇది పెట్టాడు భగవంతుడు. ఎప్పుడు మనం చదువుతూ ఉంటుంటాము ఈ సిమ్ము, వెంటనే 24 అవర్స్ ఉంటుంది ఈ సిమ్ము. ఇప్పుడు ఆ సిమ్కి ఎంత జీబీ అని ఉంటుంది, అది నిండిపోతే పనిచేయదు. కానీ దీనికి మనకి జ్ఞాపక శక్తి తెలిసిన నుంచి ఎంతవరకు ఏం పనులు చేశామో అవన్నీ మనకు గుర్తే. దీనికోసం ఎక్కడ కంప్యూటర్ ఓపెన్ చేస్తానని చెప్పండి, అర్థమైంది? ఏదో మంచివైతే బయట చెప్పుకుంటాం, చెడ్డవైతే ఇంక మరి పదనం అయిపోతాం చెప్పుకో, విద్యుత్ తేడా కానీ మొత్తం మీద ఈ సిమ్ దానికి తెలుసు ఎవరికి, పరమాత్మకి. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వారి వల్ల మనుషులుండు, ఇతరులు ఎరుగుకుండా ఈశ్వరుడిని కూడా విశ్వం. సరే అది అడగండి. ఇక్కడ మా కాడు పాయింట్, ఈ సిమ్ బాగా చేసేస్తుంది ఫుల్ అనమాట. దీనికి ఇన్ని జన్మల నుంచి ఉన్నది ఈ సిమ్లోని ఏమి, నేను అందుకనే అందరికి చెప్తాను ఉపన్యాసంలో, మీరు మంచిదే మాట్లాడండి, మంచిగా ఫీడ్ చేసుకోండి, మీరు చేసే పనులన్నీ ఫీడ్ అయిపోతాయి. మీరు లలిత సహస్రము ఫీడ్ అవుతుంది, ఇతరులు మీరు తిట్టినా ఫీడ్ అవుతుంది, ఇతరులు కొట్టినా ఫీడ్ అవుతుంది, ఎవరు చూడకుండా ఆ తినడానికి తిన్నా ఫీడ్ అయిపోద్ది, తాగడానికి తాగినా ఫీడ్ అయిపోద్ది. ఇది చాలా పవర్ఫుల్ సిమ్ పెట్టాడు భగవంతుడు. ఇది దీనికి జీబీకి సెక్షనే లేదు. అందుచేత జరిసిపోతారు చాలామంది. అరే తప్పుడు వచ్చేమో నేర్చుకోరు కొంతమంది, తప్పు ఏం అవసరం లేదు, అర్థమైంది? దీని ద్వేషమే లేదు, భయపెట్టేస్తున్నారు చాలామంది. నువ్వు తప్పులు చదువుతున్నావో నీకు అందుకే కొట్టిపారేస్తుంది. ఏది కొట్టేది, తల్లి దగ్గర పిల్లాడు చదువు రాకపోయినా సంతోషపడుతుంది కానీ ఏమి చేయదు. ఇలా చెప్పి శాస్త్రాలను చదివే వాళ్ళు కూడా చదవకుండా చేసేస్తుంది ప్రజలంతా. ఇది చాలా నేను ఖండించేస్తాను, దీనివల్ల దోషాలు ఏమి లేవు. అందుకే నేను ఏం చెప్తాను, రోజు నీ టైం లేదా 5 శ్లోకాలు చదువుకో, నీ వెంటనే ఫీడ్ అయిపోద్ది. నీ 5 శ్లోకాలు చదువుకో, ఫీడ్ ఒకటి చదువుకో అంతే, ఖాళీగా ఉంది ఆదివారం అంతా చదువుకో. ఈ అందువల్ల లలితా సహస్రం మధ్యలో ఆపినా దోషం లేదు. ఒకవేళ ఇది తప్పు చెప్పినా అదేమిటి, అమ్మవారిచ్చి మనకు కొట్టేసి మనకు దానివల్ల ఈ విఘ్నాలు చేసేసి మనకు వచ్చిన డబ్బులు రాకుండా చేయడం అనేది ఏమీ లేదు. ఇందులో ఇంకా అనుమానం, అనుమానాలకు ఎక్కువ మనవలకి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు. ఏమి కొబ్బరికాయ సరిగా 2 ముక్కలు అయితే ఏమి పూజ బాగైంది అంటారు, అది 10 ముక్కలు అయితే ఏమంటారు, అర్థమైంది కదా? ఏంటో ఏం పూజ లేదు, కొబ్బరికాయ 2 ముక్కలే దేవుడు తినాలా ఏడాలా, అదేం లేదు, అర్థమైంది కదా? ఆయన వాసన చూస్తాడు, దృష్టి ప్రసారం అంతే. మనకి 10 ముక్కలైనా భయపడక్కర్లే, 1 ముక్క 2 ముక్కలైనా భయపడ. ఈ భయం చాలామందికి ఉంది, అబ్బో 10 ముక్కలు అయిపోయింది. ఇంకా కొంతమంది భయం దేవుడు దీపం పెడతారు మధ్యలో ఆరిపోయింది అనుకో, మహాభయం, ఎక్కడ ఏం ఆరిపోద్దండి, ఏమి ఆడదు. అదే భగవద్గీత చెప్పేశాడు, నీకు ఏమి నష్టమే లేదు, అది చేసిన పుణ్యం మాకు నీకు మహాభయం ఉండి రక్షించేస్తుంది అన్నాడు. అర్థమైంది కదా? దీపం మారిపోయి తెలిగించుకోవడమే. నేను ఇలాగే మొత్తం అమెరికాలో కూడా మన సాటి పెట్టేశాను అందరికీ. అయ్యో స్వామి ఎంతో భయపడిపోయినాం ఎంతవరకు, ఈ రహస్యాలు ఇప్పుడు తెలిసే మాకంటారు. అందుచేత ఏ భయపడక్కర్లే, భగవంతుడి దగ్గర ఏ పని చేసినా మనకి ఏ దోషమే లేదు. ఇది విశేషం. అంటే ఈ పీఠాన్ని మీరు ఇక్కడ స్థాపించడానికి ప్రేరణ అనేది అమ్మవారు మీకు ఏ సమయంలో కలిగించారు, అక్కడ ఆ సందర్భంలో కలిగినటువంటి అనుభూతులు? ఈ పీఠం స్థాపించడానికి కారణం ఏమిటి అంటే, మొదటి నుంచి శ్రీచక్ర ఉపాసన, ఆ శ్రీచక్రం ఉండేది, దానికి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, దేవి ఖడ్గమాల స్తోత్రము
వీటితో ప్రతి దినము పూజ. అది ఇంచుమించు ఒక 50-60 ఏళ్ళు పెట్టి స్వయంగా స్థాపించే ముందు నుంచి ఉంది. అలాగలా చేస్తూ చేస్తూ అప్పుడు ఆ సంగతి వల్ల మనకి ఏంటంటే హృదయంలో చక్కగా ప్రశాంతమైన వాతావరణం, ఎవరు ఏమనుకున్నా దానికి ఒక కోపం రావడం కానీ చేయడం కానీ, ఒక నష్టం జరిగినా ఎందుకీ నష్టం జరిగిందని కానీ, ఒక లాభం వచ్చినా ఎందుకీ లాభం వచ్చిందని కానీ, ఇక అది ఒక నిర్వికారమైన మనస్సుగా తయారైంది. ఇక అప్పుడు అనుకున్నా ఇదంతా అమ్మవారి మహిమ, ఎందుకంటే అమ్మవారి భక్తిముక్తి ప్రదాయిని, ఈ భక్తిని ఇస్తుంది ముక్తిని ఇస్తుంది. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి, ధర్మము అర్థము కామము మోక్షాన్ని ఇచ్చినటువంటి అమ్మవారిని లోకంలో అందరూ కూడా ఇటువంటి శాంతి వాతావరణం నెలకొనడమే లోక కళ్యాణం కోసం. సరే ఇంకా ఈ సృష్టికి హేతు వేరే ప్రకృతి, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లన్నీ లోకా సమస్త సుఖనభ జరుగుతుందనే ఉద్దేశంతో అమ్మవారిని ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందండి? ఈ ప్రదేశాన్ని ఎందుకు అంటే అది వాతావరణం అనేది ఇక్కడ మొట్టమొదటి చూసాం. అంతా చూస్తే శక్తి ప్రదేశాల్లో కొంచెం అలజడులన్నీ కనబడ్డాయి. ఈ ప్రదేశం కొంచెం వాతావరణం బాగుంది. ఈ స్థలం చూసాం. ఈ స్థలం చూసిన తర్వాత కూడా ఈ స్థలంలో ఒక ప్రశాంతమైన వాతావరణం కనబడింది. మానవుడికి ఎన్ని ఉన్నా శాంతి ముఖ్యం. అటువంటి శాంతి వాతావరణం ఇక్కడ కనబడింది. సరే రోడ్డుకు కూడా దూరం ఉంది, ఆ శబ్దాలు రావు ఇక్కడ మనకి కాబట్టి అని ఇక్కడ ఎన్నుకొని దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎందుకంటే స్థల మహాత్మ్యం అది. మీరు అమ్మవారి ఉపాసనలో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క రూపాన్ని అంటే ఏ విధంగా అంటే మన లలిత సహస్రనామంలో చెప్పినట్టు వర్ణించినట్టుగా మీరు దర్శనం పొందారా? లేదా అమ్మవారి రూపాన్ని సాకారం అంటారు. మనం ఎప్పుడైతే ఆ ధ్యానంలో కూర్చుంటున్నామో, ఆ యొక్క శాస్త్రం చదువుతున్నామో, ఆ రూపం అలాగ తాండవిస్తూ ఉంటుంటుంది అన్నమాట. ఇక అమ్మవారే మనస్సులో హృదయించి రెండు రూపాలున్నాయి నాకు, ద్వేరూపే వాసుదేవస్య చరాచరమేవచ చరం సాధూనాం రూపం అచరం ప్రతిమాదిశ. ఒకటి సాకారం, రెండు నిరాకారం. కాబట్టి సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేదనం. ఎవరికైతే ఆ సాకార బ్రహ్మం ఉన్నటువంటిది కలగలేదో నిర్గుణ వేదన దొరకదు. అందుకనే సహస్రాల్లో ఉన్నటువంటిది అమ్మవారే హృదయంలో ప్రేరణ చేసి ఇంకో నా సహస్రనామంలో ఉన్నటువంటి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచుకర నిరపాయ నిరత్య అన్నటువంటివి నా నిరాకార రూపం ఒక ప్రతిధ్వని. అందుచేత ఈ నిరాకారమే జగత్తుకు ఆధారం. ఆధార వస్తువు కనపడదు, ఆధేయ వస్తువు కనబడుతూ ఉంటుంటుంది. కాబట్టి భూమిలో వేసిన విత్తనం వేసేస్తాం, తర్వాత విత్తనం కనబడదు, కానీ ఆ చెట్టు కనబడుతూనే ఉంటుంది. ఈ చెట్టుకి మూల కారణమని విత్తనం గ్రహించుకోవాలి మనం. అలాగనే ఈ జగత్తుకి జగదాధార భూతురాలు అమ్మవారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆ సాకార దర్శనం అది ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటూ ఉందన్నమాట. ఆ సాకార దర్శనానంతరం మానవుడు పొందవలసింది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం, నిరాకారం. ఆ నిరాకార జ్ఞానాన్ని కూడా అమ్మవారు మనకి చక్కగా కలుగు చేస్తారు. భక్త ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ శంభవి శారదారాధ్య శర్వాణి శర్మధాయిని. అందుచేత మొట్టమొదట భక్తిని ప్రసాదించి ఆ తర్వాత ఆ భక్తి అంటే ఏమిటో అర్థాన్ని మనకి తెలియచేసేది అమ్మవారు. రామకృష్ణ పరమహంస కూడా మొట్టమొదట సాకారాన్ని దర్శించి ఇంకా వారి శక్తివంతులు కాబట్టి వారు కూర్చున్న తర్వాత అమ్మవారే మాట్లాడగాడు వారికి. ఆ తర్వాత ఒకరోజు తోతాపురి వచ్చాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి. అయ్యా నీకు ఇప్పుడు నేను ఒక విజ్ఞానం చెప్పాలనుకున్నాను అన్నారు. అంటే ఆయన అంటారు, నేను నిత్యం అమ్మవారితోనే మాట్లాడుతుంటే నాకు ఇంకేముంది చెప్పేది అన్నారు. అయినా ఊరకరారు మహాత్ములు మీరు ఉండండి ఇక్కడ, పర్వాలేదు ఈరోజు
నేను సాయంకాలం కూర్చుని అమ్మవారు నాకు సాక్షాత్కారం అయినప్పుడు చెప్తానండి, అమ్మా నీకంటే భిన్నమైనది ఉన్నదా అని అడిగారు. ఉన్నదని అన్నారు. అది మీరు చెప్పచ్చు కదన్నారు. అది నా డ్యూటీ కాదు, అది నా డ్యూటీ ఏమంటే నన్ను ఎవరు ఆరాధిస్తారో. వారికి చక్కనైనటువంటి లోటు లేకుండా వారికి మనస్సు ప్రశాంతం చేసి ఒక స్థితిని కలిగిస్తా. నిరాకార బ్రహ్మ అనేది జ్ఞానం ద్వారా తెలుసుకోవాలంటే నీ ఇంటికి వచ్చిన తోతాపురి నా స్వరూపమే, ఆయన చెబుతాడు తత్వమసి మహావాక్యాన్ని అప్పుడు శీలించన్నారు. అప్పటి నుంచి ఆ జ్ఞానం ఆయన పొందాడు. అలాగా ఉపాసన మనం త్రికరణ శుద్ధిగా చేసేటప్పుడు సగుణ బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఈ రెండు మనం దేశానికి అందివ్వాలి. ఇది అమ్మవారి యొక్క ఏమి ఆజ్ఞ. అంటే ఇక్కడ ఈ పీఠానికి ఎవరైనా వచ్చి ఏమేమి హోమాలు చేయించుకోవచ్చు గురుగారు? ఇక్కడ కొంతమంది నవగ్రహ హోమాలు అనగా, అలాగనే మనకి ఏమి లలిత ఇది సుదర్శన హోమం అనగా, అలాగనే మామూలుగా మృత్యుంజయ హోమం అనగా, రుద్ర హోమం అనగా, అలాగే ఎవరైనా ఏదైనా ఉంటుంది అంటారు ఆ విధంగా. లలిత హోమం అనగా, మహాలక్ష్మి హోమం అనగా, మేధ హోమం అనగా, ఇలాగా ఏవి వాళ్ళకి ఏది అవసరమో అది మీరు చేస్తారండి. అది వాళ్ళకి అవసరాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. సామూహికంగా కూడా జరుగుతుంటాయండి? సామూహికంగా ఎప్పుడు జరుగుతాయి. సామూహికంగా ఏమిటంటే ప్రతి సంవత్సరము చాతుర్మాసం పెడతాం రెండు నెలలు. ఆ రెండు నెలలు ఉంటుంది. రెండు నెలలు ఎలాగంటే ఇప్పుడు ఉదయం మనకి 7:30కే క్లాసు పెడతాం, 9 వరకు పెడతాం. రెండు నెలలు 4 నెలలు పెడతాం కొన్నాళ్ళు, మళ్ళీ బయటకు వెళ్ళాలి కాబట్టి 2 నెలలకు తెచ్చాం. కాబట్టి రేపు ఆషాఢ శుద్ధ ఏకాదశి జూన్ 15 ప్రారంభిస్తున్నాం. మళ్ళీ భాద్రపద శుద్ధ ఏకాదశి 2 నెలలు చాతుర్మాసం చేస్తాం. ఈ 2 నెలల్లో ఉదయం పూట ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సాయంకాలం ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఉదయం 7:30కి ప్రారంభిస్తాం, 9 గంటలకు అయిపోద్ది. 9 గంటలకు వచ్చిన భక్తులందరికీ టిఫిన్ సెక్షన్ పెడతాం. 10 గంటల నుంచి ఏమిటి మళ్ళీ భగవద్గీత పారాయణ విష్ణు సహస్రం పెడతాము, అది సామూహికంగా వస్తారు. మళ్ళీ 12 గంటలకు అయిపోద్ది. ఆ 12:00 గంటకి అప్పుడు మళ్ళీ భోజనం చేస్తారు. మళ్ళీ సాయంకాలం నేను క్లాస్ తీసుకో 4 నుంచి సామూహిక అది లలితా సహస్రం, అది ఎల్లప్పుడు ఉంటుంది. నిత్యం జరుగుతుంది, అది అప్పుడు కూడా ఉంటుంది. మళ్ళీ 5 నుంచి మన ఉపన్యాసాలు ఉంటాయి 6 వరకు. ప్రతి ఏకాదశికి 18 అధ్యాయులు పారాయణ, ఇప్పటికే పెట్టి నుంచి 22 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి ఏకాదశికి 18 అధ్యాయులు పారాయణ, వచ్చిన వాళ్ళందరికీ ఆ పారాయణ భోజనాలు. నిత్యము భక్తులు ఎవరు రానివ్వండి మన ఆ టైంకి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మాత్రం అది అమ్మవారు ప్రసాదం అది ఉంటుంది. అలాగనే వార్షికోత్సవం జరిగితే సంవత్సరానికి 3 రోజులు మహాత్మనాథుని పిలిపిస్తాం. ఆ 3 రోజులు ఉంటుంది. మన శంకరాచార్యుడు జయంతి మహోత్సవం ఇవి జరుగుతూ ఉంటుంటాయి. ఇక విశేష కార్యక్రమాలు అప్పుడప్పుడు ఆశ్రమం ఎల్లప్పుడు జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. అందరూ పాల్గొనొచ్చు దీన్ని, అందరూ మనకి ఎవరు లేదు. బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ అందరూ పాల్గొనొచ్చు. ఎందుకంటే ఇది అందరూ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఇందులో డౌట్ ఏమీ లేదు. మనకు వాళ్ళు రావచ్చు వీళ్ళు రాకూడదు ఏమీ లే. ఇంకా అలాగా నిత్యం జరిగిపోతూ ఉన్నాయండి. అక్కడ పూజ చేసుకుంటారు. మా కిందనేమో గోవింద స్వాములు వారు ఉన్నారు, అలాగనే మాకు శంకరయ్య గారు ఉన్నారు. ఇక ఆ వంట వ్యవహారాలు భోజనాలు ఇచ్చి పుచ్చుకున్నంత వాళ్ళది అనమాట. అర్థమైంది. నేనేమో ఎప్పుడు సంవత్సరానికి 6-7 నెలలు బయట టూర్లు నాకు ఉంటాయి. ఎందుకంటే అన్ని దగ్గరికి ప్రచారం వెళ్ళాలి కదా, మన ప్రచారం ముఖ్యము. అవునండి, ప్రచారంతో మనం వెళ్ళడం ముఖ్యం. ప్రచారంలో కూడా ఎవరి మనం ఏం అడగకూడదు, అది మన నిశ్చయం అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమిస్తుంది, పండిస్తే పండు, పదిస్తే పది, ఒకటిస్తే ఒకటి, దాని మీద దృష్టి ఉండదు. అక్కడ ప్రచారం అది ముఖ్యం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి, ఆధ్యాత్మికంలో ప్రజలు బాగుపడాలి, జ్ఞాన ప్రచారం, జ్ఞాన ప్రసారం. వాళ్ళు బాగవ్వాలి, లోకాన్ని బాగు చేయాలి. లలిత సహస్రనామం ఎక్కడి నుండి తీసుకోబడింది, దాన్ని ఎందుకు ఎన్నిసార్లు పారాయణం చేయాలి, అందులో అమ్మవారి గురించి ఇచ్చినటువంటి వర్ణనలు అనేవి? అది ఎందుకు అంటే ఈ లలితా శాస్త్రం అనేది హయగ్రీవుడు అగస్త్యుడికి చెబుతాడు. ఎందుకంటే అమ్మవారు లోకానికి రావడానికి కారణం ఏమిటంటే బండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత బండ పుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. చైతన్యం ఒక్కటే. ఒక్కొక్కసారి
అమ్మవార్లతో పని అవుతుంది, ఒక్కొక్కసారి అయ్యగారులతో పని అవుతుంది. అందుచేత ఆ చైతన్యం ఒకటే, అది వివిధ రూపములో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అప్పుడు జగన్మాత అవతారం ఎత్తారు. ఏ అవతారం అంటే అది లలితాదేవి అవతారం. ఎందుకు ఎత్తారు అంటే భండాసురుడు అనే రాక్షసుని వధించడానికి ఈ లలితాదేవి అవతారం వచ్చింది. అందుచేత ఈ అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసేటప్పుడు ఎవరైతే నన్ను గూర్చి చక్కగా స్తుతిస్తూ ఉంటారో ఈ విషయాన్ని, వారికి దేనికి లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి, దానితోనే కాదు ఏవైనా అసలు ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా పూర్వజన్మ ప్రారంభంలో ఉపద్రవం వచ్చినా ఆ ఉపద్రవాన్ని తట్టుకునే మనస్సును కూడా ప్రసాదిస్తాను నేను. ఇప్పుడు అంటారు తోబడ్డబోతున్నాం, తెలియకుండా కాలికి రాయి గుచ్చింది, తగిలింది, దేవుడు చేశారు హాని, ఏదో ప్రారంభం అది వచ్చినా సరే తట్టుకునే శక్తి. అలాగా ఆధ్యాత్మిక దుఃఖం కానీ, ఆది భౌతిక దుఃఖం కానీ, ఆది దైవిక దుఃఖం కానీ, ఈ దుఃఖాలు అందరికీ ఉన్నాయన్నమాట. 33 కోట్ల దేవతలకి ఉన్నాయి, మానవులకి ఉన్నాయి, పశుపక్ష్యాదులకి ఉన్నాయి. అందుచేతే అమ్మవారు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా, బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది రమావాణి సేవిత, అందుచేత అందరి చేత సేవబడినటువంటిది అమ్మవారు. ఎందుకంటే అన్ని కష్టాలని తీర్చివేస్తుంది అన్నమాట. అందుచేత అప్పుడు ఈ అవతారాన్ని ఎత్తి ఎవరైతే నన్ను స్తుతిని చేస్తూ ఉంటారో వారికి ఉపద్రవానికి దూరమై ఈ లోకంలో మంచి ఐరారోగ్య ఐశ్వర్యవంతుడే. ఇక ఒకవేళ జన్మ వచ్చినా ఉత్తమ జన్మ వచ్చిన వారు అవుతారు. ప్రయత్నం చేస్తే జన్మ రాహిత్యమై మూలమైన నాదాంట్లోనే ఐక్యమవుతారు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపాదించారో ఇది హయగ్రీవుడు విని అప్పుడు అతడు స్తోత్రం రాసేశాడు. మొత్తమైన మాట శ్రీ హయగ్రీవ ఆగస్త్య సంవాదే లలితా రహస్యం నామ, అది ముందాధ్యాయం ఫలశ్రుతి, వెనకాధ్యాయం ఫలశ్రుతి, మధ్యలో ఉంటుంది ద్వితీయాధ్యాయం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి అని అక్కడి నుంచి ప్రారంభించారు. కాబట్టి అమ్మవారికి మనం ఆరాధించాలి. ఆరాధించినప్పుడు అమ్మవారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారు మనకి? పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. అయ్యా, మానవుడికి కావలసిన ఏమిటంటే ధర్మము, అర్థము, కామము, నాలుగవది మోక్షం. పురుషార్థములంటే పురుషై అధ్యతే అంటే ప్రార్థ్యతే, ఇది పురుషార్థ అంటే పురుషుల ద్వారా. అంటే ఇక్కడ ఏంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ పురుషుల లెక్కే లెక్క. ఎందుకు లెక్క వచ్చింది? పురి శైతే ఇది పురుష, పురి అంటే ఇది శరీరం, పట్టణం. ఈ పట్టణంలో శయనించేవాడు పరమాత్మ, అతని పేరేమిటి? పురుషుడు. ఇంకా పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చింది? పూర్ణత్వాత్ ఇది పురుష, అంతటా నిండబడిన వాడు ఎవడో అతడే పురుషుడు. అందుకనే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని పెట్టేశారు. అందుచేత ఇది అందుకు పురుషై మానవుడి చేత అత్యతే ప్రార్థన పడాలి, కోరుకోవాలంటే ఈ నాలుగును మనం ఏమిటి రావాలని. అది అమ్మవారు మనకి ఇచ్చేస్తుంది. ప్రద ప్రకర్షేణ దదాతీతి ప్రద, ప్రకర్షణ అంటే బావుగా ఇచ్చునది. ప్రదా దీర్ఘం ఉంది కదా, సంస్కృతంలో స్త్రీలింగంలో దీర్ఘం ఉంటుంది, అదే పుల్లింగంలో మనకి విసర్గాలు వస్తాయి. రామ అంటే రాముడు, రామా అంటే అప్పుడు హేమి స్త్రీ పేరు అనమాట. అందుచేత పురుషార్థ ప్రద ప్రకర్షేణ దదాతి, దా దానే ఇచ్చుట, దా అంటే దానే ఇచ్చుట. ఏమిటి ఇస్తుంది? పురుషార్థం. ఇవి కావాలి మానవులకి. ఏం కావాలంటే పురుషార్థం. పురుషార్థాలు అంటే ఏమిటి? ఒకటి ధర్మము, రెండు అర్థము, మూడు కామము, నాలుగవది మోక్షం. ఇప్పుడు ధర్మము అన్నటువంటిది ఏమిటి అంటే నానార్థాలు. ధర్మము అంటే పుణ్యమునొక అర్థం,
ధర్మము అంటే ధరతి లోకాన్ ఇది ధర్మ. ఏ లోకములన్నీ ధరించిన శక్తి ఏదందో అది ధర్మము. తర్వాత అభ్యుదయ నిశ్రేయసియోహో యహ హేతు సహ ధర్మ. అభ్యుదయం అంటే ఈ మానవ లోకంలో పుట్టి ఉన్నతికి కారణమైనటువంటిది ఏదో అది ధర్మము. నిశ్రేయసం అంటే పుట్టి అతడు శతప్రజ్ఞుడై జన్మ ఎత్తుకుంటూ ఉండేదానికి కూడా మార్గాన్ని ఏమంటారు ధర్మము అంటారు. సాధారణంగా ధర్మం ఇక్కడ మనకు ఆచరణకి ఏమిటంటే ధర్మము అంటే వేద విహిత కర్మ జన్య ధర్మ. ఎందుకు అంటే మనకి జైమిని సూత్రాలు రాశాడు, అలాగని వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాస్తే జైమిని వారు కర్మసూత్రాలు రాశారు, వ్యాసుల వారు 555 రాస్తే ఆయన 4000 చిల్లర రాశాడు. ఆయన సూత్రాలలో మొట్టమొదటి ఏమిటంటే అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. కర్మకాండది ఈయన జ్ఞానకాండ కాబట్టి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు ఈయన. అందుచేత ధర్మం ప్రతి సూత్రానికి మనం గ్రహించలేం. సూత్రం అంటే ఏమిటి? అల్పాక్షరం, అసందిగ్ధం, సారవద్ విశ్వతోముఖం, అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్ర విధో విధు అన్నారు. ఆ సూత్రం ఏంటంటే అల్పాక్షరం, తక్కువ అక్షరాలు ఉంటుంది, అస్తోభం ఏమీ కష్టాన్ని కలిగించదు. అలాగా ఇప్పితే ప్రపంచం మోడల్ అయిపోద్ది సూత్రం. అలాగ ఆయన రాసే సూత్రాన్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి దానికి శాబరుల వారి భాష్యం రాశారు. దానికి చైమిని సూత్రానికి ధర్మ శబ్దానికి ఆయన రాశాడు వేద విహిత కర్మ జన్య ధర్మ. వేద విహిత కర్మమే ధర్మము, వేద విహిత కర్మమే ధర్మం. వేదం మనకి ఏం చెప్పిందో అది చేస్తే ఏమిటి? ధర్మం. సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యాని అనవద్యాని కర్మాని తాని శవితవ్యాని నో ఇతరాని. ఈ నో అక్కడి నుంచి వచ్చింది, సంస్కృతంలో నోయే ఇంగ్లీషులోకి వచ్చింది. అన్ని పదాలు అలాగే ఉంటాయి. ఏమంటారు? అక్కడ నో, ఇక్కడ నో. అందుకు ఇది ధర్మం. వేద నిషిద్ధ కర్మలు ఏమంటారు? అధర్మం. మా హింస సర్వభూతాన్ని ఏ ప్రాణికి హింస చేయదని, మా కలంజం భక్షయేత్, మా సురాపానం పిభేత్, ఇలాగా ఇవన్నీ కూడా ఏమి? అధర్మం. కాబట్టి ధర్మం వలన ఏమిటి? పుణ్యం వస్తుంది. కాబట్టి ఇవి ధర్మ పనులు. గృహస్థాశ్రమంలో ఉన్నారు, అందులో ప్రతి వారు దైవతారాధన చెయ్యాలి. దేవారాధన గృహస్థాశ్రమంలో దేవతారాధన ఎంతో ఒక టైం. ఇప్పుడు ఆరాధన అంటే సహస్ర టైంలో సాధన చేసుకుంటారు, అష్టోత్తరం అష్టోత్తరం చేసుకుంటారు, ఇంకా టైం లేదా పదినామాలు చేసుకుంటారు, ఇంకా టైం లేదా దేవుడి దగ్గర కూర్చొని ఒక నిమిషం అయినా సరే నమస్కారం చేసి పోవాలి, అది ఆరాధన. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవాలి 8 గంటలకి, ఒక సహస్రం కూర్చుంటే ఆ ఉద్యోగం ముందే ఇది ఉందా? కాబట్టి వారికి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు వాళ్ళకి. అందుచేత వాళ్ళైనా సరే 5 నిమిషాలైనా భగవంతుని ప్రార్థించుకెళ్ళడం మానవ ధర్మం అనమాట. ఇది ఇది దేవత ఆరాధన. అదే ఋషియజ్ఞం, ఏదో ఒక పారాయణ. టైం లేకపోతే కారులో వెళ్ళినప్పుడు కూడా ఒక రికార్డు వేసుకొని విన్నా అది అయిపోద్ది. ఈనాడు అదే స్వాధ్యాయం అర్థమైందా? మనం ఆనాడు కూర్చొని చదివే టైం ఎక్కడ ఉండి కంప్యూటర్ యుగంలో ఉంటుంది కొంతమంది పుణ్యాత్ములకి. కాబట్టి ఈ విధంగా ఏమి దేవత ఆరాధన దైవ యజ్ఞం అంటారు. ఋషి యజ్ఞం తల్లిదండ్రులకి సేవ ఉండాలి, మాతృదేవోభవ పితృదేవోభవ లోకం బాగుపడాలి అంటే ఈ రెండు సేవ ఉండాలి. తల్లిదండ్రుల యొక్క సేవ చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అది అందుకు మనకున్నే 4 ఆశ్రమాలు పెట్టాడు భగవంతుడు. ఏం బ్రహ్మచర్యము, ఏ గృహస్థ, వానప్రస్థ, సన్యాస. మనం పెట్టుకున్నాం కొత్తగా 5వ ఆశ్రమం వృద్ధాశ్రమం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వేదంలో కూడా లేదు వృద్ధాశ్రమం. అర్థమైందే? ఎవడు తల్లిదండ్రులు వాడు చూడక అందులో పడేస్తున్నారు. ఇది అధర్మమైనమాట. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా ఇవన్నీ యజ్ఞాలు. యజ్ఞము అంటే కూర్చొని హోమం చేయడం యజ్ఞం కాదు. మనము ఇతరులకు సేవ చేసామా అది యజ్ఞం. ఇతరులకు ఏదైనా మనం దానం చేసామా అది యజ్ఞమే. ఏదైనా జపం చేసామా జప యజ్ఞం అంటారు. అలాగే ఏమిటంటే యజ్ఞం యజ పూజ సంగతి కరణ దానాదీనాం యజుశబ్ద. యజుర్వేదం శబ్దానికి యజుశబ్దానికి అర్థం ఏమిటి? పూజ కానీ అలాగనే ఏమి మామూలుగా జపం కానీ పారాయణ కానీ సత్సంగం కానీ అన్ని యజ్ఞాలు చెప్పుకొచ్చారు. అందుచేత ధర్మం అన్నది
ఇది ఈ ధర్మం మీద ఆధారపడింది మన జన్మ. వచ్చే జన్మ ఉత్తమ జన్మ రావాలి అంటే ధర్మం మీదే ఆధారం ఉంది. ఎందుకంటే వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్టాహ ప్రీత్యా కర్మఫలం అనుభూయ తత్ శేషేన విశిష్ట దేశ జాతి రూప కుల ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే అన్నారు. మానవుడికి జన్మ ఉన్నది, అయితే దీని మీద వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్టాహ, ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ధర్మాన్ని కానీ పాలిస్తే అతను చనిపోయిన తర్వాత ఆ పుణ్యాన్ని బట్టి ఏదో లోకానికి వెళ్ళి క్షీణే పుణ్య మత్స్యలోకం వచ్చి సుచీనాం శ్రీమాతాంగి యోగ భ్రష్టోభిజతి ఇక్కడ పుట్టి అప్పుడు ఎక్కడ ఆయనకేమిటంటే విశిష్ట దేశం అట. ఏ దేశంలోనూ ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుందో అక్కడ పుడతాడు అట. విశిష్ట దేశ, విశిష్ట జాతి. జాతి అంటే ఏంటి? జాయితి ఇది జన్మ. జాతి జన్మ అంటే ఏమిటి? మంచి జన్మ వస్తుంది అది. ఆ సంస్కృతంలో జాతి అంటే జన్మ అనమాట. అందుకు వాడు విశిష్ట దేశంలో పుడతాడు, విశిష్టమైన జన్మ వస్తుంది. మంచి మేధా సంపన్నుడు, మంచి ఆయువు, మంచి రూపము, మంచి మేధ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే అమ్మవారు అంటున్నారు ఆ ధర్మం వీళ్ళకి నేను ఇస్తాను నా, మరి అమ్మ మనకు హృదయంలో కలుగు చేస్తే కదా వస్తుందా. అందుచేత ధర్మో రక్షతి రక్షిత. రక్షించడం అంటే అర్థం ఏమిటి? మనము ధర్మాన్ని ఆచరిస్తే మనకి ప్రశాంతమైన వాతావరణం కలిగి వచ్చే జన్మ కూడా ఎవరిని ఆచించకుండా మనమే లోకానికి కళ్యాణానికి సహాయపడే జన్మ రావడమే రక్షించడం. ధర్మో రక్షతి ధర్మో భక్షతి భక్షిత. ధర్మాన్ని మనం భక్షిస్తే అది మనల్ని భక్షించేస్తుంది అనమాట. భక్షించడం ఏంటేంటి? వాడికి ఇప్పుడు అశాంతే. తప్పు చేసేవాడికి ఏమి, వాడికి అశాంతి తప్పదు, బయటికి చెప్పుకోడు అంతే తేడా. అర్థమైంది కదా? వాడికి వచ్చే జన్మకి అశాంతే. అందుచేత అటువంటి ధర్మం అన్నిటిది మనకిచ్చారు. రెండవది ఏమిటి? అర్థం. అర్థం అంటే ధనం. ఎందుకంటే ధనం మూలం యుద్ధం జగత్. ధనం లేకపోతే ఏ పని అవదు. అది అందుచేత ఆ ధన సంపాదనకి మనకి తగినటువంటి ఏదో ఒక ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము చేసుకోవాలి మానవుడు. ఆ మానవుడు ఏ 25 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాలు వచ్చిన దాకా నాకు ఇది చాలు అని కూర్చోకూడదు అది అనమాట. పని చేయాలి, ఇది మానవులో పని చేయాలి. అది 60 దాటిపోతే ఇంకా ఆ పని వదలాలి. అప్పుడు అందుకనే మహర్షి మలయాళ స్వామి చెప్పారు, ఏదైనా పని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే పనులప్పుడు అన్నం అంత పని ఉండాలట, కూరంత ఈ ధ్యానము సత్సంగాలు ఉండాలి. 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అట్టిని మార్చాలి. ఏమి అన్నమంత ధ్యానము, ఏమి ప్రవచనాలు వినడము, సత్సంగాలు ఉండాలి, కూరంతా ఆ పని ఉండాలి. ఇల్లు చూడలేదు అనిపించుకోకుండా ఉండాలి అది అనమాట. ఇప్పుడు అట్నుంచి ఇట్నుంచి అటు రిటైర్ అయిపోయినా సరే ఇంకా మనవాడిని ఎత్తుకొని ఊరల్లో తిప్పుకుంటుంటే ఇంకెప్పుడు జ్ఞానం కలుగుతుంది వీడి ముఖమా? అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా అర్థం అర్థం గణించుకోవాలి. అది ఎలా ఉండాలి? న్యాయార్జిత విత్తం ఉండాలి. అన్యాయార్జిత విత్తం సహమూల వినాశనం. ఎప్పుడూ కూడా అన్యాయార్జితము అది అలాగే ఖర్చు అయిపోతుంటారు. తెస్తుకుంటారు కొంతమంది, ఏమి లాభం, దుర్వినియోగం చేసేస్తారు డబ్బులు. కొంతమంది తక్కువ తెచ్చుకున్నా సద్వినియోగం చేసుకుని లోకోపకారం చేస్తారు. అందుచేత ఇది ఉండాలి అర్థం. అర్థం అనర్థం భావై నిత్యం. డబ్బు ఎక్కువైపోయినా ఏమి, అందుకనే భగవంతుడు ఏం చేస్తారు భక్తులకి, మహా ఎక్కువ డబ్బుని ఇవ్వడు, లేకుంటే చేయడు. ఎక్కువ ఉంటే ఆ లెక్క పెట్టుకోవడం ఉంటాడు కానీ నానాము లెక్క పెట్టడు. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడంటే వాడికి మరీ ఎక్కువ ఓకే వెళ్ళిపోయినాడు ఐఎస్టీ మళ్ళా లేకుంటే ఉంటే వీడికి ఇదే యాతం ఇదిలా చేయడు. అందుకనే అనన్యాశ్చంత ఎంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అన్నాడు. నన్ను చింత చేసేవాడు యోగక్షేమం నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఇది ధర్మము అర్థము. కామము కోరిక ఉండాలి, కానీ ఎప్పుడు కోరిక ఎలాంటిది అంటే కోరుకోవడవద్దు అని సందేహం కొంతమందికి, కొంత కొంత విడివిడి జ్ఞానం వచ్చినాక. అందుకు భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నువ్వు ధర్మానికి విరుద్ధంగా కోరుకో. అర్థమైంది కదా?
నువ్వు ధర్మాని ఆ కోరిక నేనే ఉన్నాను అన్నాడు. ఇతరులకి అన్యాయం చేసి సంపాదిద్దామని కోరిక ఉండకూడదు. చెప్పకరా చెడేవు, అర్థమైంది కదా, ఆ కోరిక నీకు ఉండకూడదు. కామం అంటేటి కోరిక, ధర్మము అర్థము కామము, కోరిక ఉండాలా. ఎప్పుడు నేను బాగుండాలని కోరుకో, తప్పులే, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని కోరుకో, కానీ ఒకటి కోరుకో, లోకం కూడా బాగుండాలని కోరుకో. ఈ ఎందుకు కొంతమంది లోకమంతా బాగుండాలని కోరుకుంటే తనకి పెర్సెంటేజ్ తగ్గిపోద్దేమో అని అమ్మకెత్తలేని మాట వచ్చింది, రహస్యం తెలియదు వీళ్ళకి ఏమీ. అందుకే ఆశ్రమాలు ఎక్కడ ఏమంటాం, లోకా సమస్త సుఖినోభవన్, ప్రతి వారు రోజు అనాలా. దీనివల్ల వచ్చిన లాభం ఏమిటంటే, ఇంకో సూక్ష్మ రహస్యం ఉంది, అందరూ బాగుంటే వాటిలో ఒక 2% కమిషన్ పుణ్యం మనకు వస్తుంది అన్నమాట రోజు అంటుంటే. అలాగ మనకి 100,000 అయితే 100,000 ఎన్ని అయిపోయినాయి, 200,000 అయిపోయాయి పుణ్యం వీడికి, ఈడొక్కడ పుణ్యం ఎవడ సరిపోద్ది. అందుకని ఇది రహస్యం, అందరూ కూడా ఎక్కడా కూడా ఏమి లోకా సమస్త సుఖినోభవంతు ఉండాల. రోజు మన పూజ అయిపోయినా కూడా లోకా సమస్త సుఖినోభవం, ఎందుకంటే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్యాహ, పరోపకారాయ దుఃఖంతి గావాహ, పరోపకారార్థ విధం శరీరం. ఏమి అయ్యేమీ లేదు, ఆ చెట్లు నీళ్ళని ఇస్తున్నాయి, పళ్ళిస్తూ ఉన్నాయి, ఆవులేమో పాళ్ళు ఇస్తున్నాయి, నదులేమో నీళ్ళు ఇస్తున్నాయి. ఈ శరీరం దేనికోసం వచ్చింది, పరోపకారార్థం ఇది వచ్చింది. అంటే తనకు మారిన ధర్మం చేయకూడదు, పరోపకారార్థం అంటే వచ్చిందో ఖర్చు పెట్టకూడదు. ఆ రోజుల్లోనైతే 20% దానం ఖర్చు చేసేవారు అప్పుడు. ఇప్పుడు 20% కాదు, 2% చాలు, అర్థమైందే. తనకేమో 100 రూపీస్ వస్తే అందులో 2 రూపాయలు డబ్బాలు వేస్తుండాలి, అది అనమాట. అప్పటికప్పుడు దానం చేయలేము. ఇలాగ 1000 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అందులో పడేయాలి. ఆ డబ్బాలు అలా ఎవడూ రాలేదు ఈసారి, అలా ఎవరికి ఇవ్వలేదు అన్నట్టు ఉండాలి. కానీ ఇస్తే జాబులను కూరగా డబ్బులు ఉంటాయి ఉండవు, వీడికి ఎందుకు ఇవ్వాలన్నా మళ్ళీ నాకు బాధ అన్నట్టు ఉండకూడదు, ఇది అనమాట. అందుచేత అదాన దోషేన భవేద్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాద్ అవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి అన్నాడు. అందుచేత దానము అంటే బలి చక్రవర్తులకు అంతా ఇచ్చకూడదు, అది అలా చెల్లింది రాజులకి, మనకు అలగొండకూడదు, అర్థమైంది కదా, ఉన్న దాంట్లో. అందుకనే కోరిక అన్నటువంటిది ఇతరులు ఏనాడు చెడిపోవాలని కోరకూడదు. ఇప్పుడు మనకి మనం వచ్చాం, ఆయన వచ్చాడు, అందరం ఉన్నాం, మనకంటే వాడు 10 మేడలు ఎక్కువ కట్టాడు. ఆ 10 మేడలు ఎక్కువ కట్టిన తర్వాత ఎవడైనా నీటికి వచ్చావు అడిగాడు అనుకో, మీ ఇద్దరు ఒక్కసారి వచ్చారు కదా, నువ్వు 1 మేడతో ఉన్నావు, వాడు 10 మేడలు కట్టావు, ఎందుకంటే మంచివాడు ఏమంటాడు తెలుసా, వాడు పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాడండి, అందుకే వాడికి వచ్చింది. నేను మాత్రం తక్కువ, ఈ జన్మలో పుణ్యం చేస్తున్నాను లేదా రోజు పారాయణే, వచ్చే జన్మలో వాడికంటే ఎక్కువ ఉంటానంటాడు. అదే మామూలు ఏమంటాడు తెలుసా, ఏమి వాడి బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా, 10 మేడలు కట్టాడంటే అంటాడు. ఇదేనమాట, వాడి బ్యాక్గ్రౌండ్ వీడికి ఎందుకు కర్మ, వాడి మీద నిరాప నిందలేస్తే మనకు వచ్చిన లాభం ఏమిటంటే వాడిలో పాపం మనకు ట్రాన్స్ఫర్ అవుద్ది, మనలో పుణ్యం వాడికి ట్రాన్స్ఫర్ అవుద్ది. అందుకే ఎదుటి వాడిని ఎప్పుడు ఉన్ని బాగుంది, అందుకే బాగుంది. కానీ వాడు ఇప్పుడు చేసే పనులు చెడ్డగా ఉన్నాయి స్వామీజీ, మరి వాడికి ధనం పెరిగిపోతుందే, నేను రోజు పూజ చేస్తున్న నాకు ధనం తగ్గిపోతుంది అంటారు కొంతమంది, వచ్చింది గొడవ. అది పూర్వం తీసుకున్నాడు స్టాకు, బ్యాంకులో వేసాము 2 కోట్ల రూపాయలు, వాడి ఇంటికాడ 20 తాగి తందరాలు తొక్కుతుంటాడు. ఇదివాళ్ళు అందరూ వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి, మీరు డబ్బులు ఇచ్చించి పాడైపోతున్నాడు, మీరు డబ్బులు ఇవ్వకండి నేను చెప్పాననుకోండి బ్యాంక్ మేనేజర్కి, ఆయన డ్యూటీ ఏమిటి, వీడు ఏం చేశాడు, కానీ ఆ డబ్బులు ఇచ్చేయాలి ఆయన. అలాగే మనం పుణ్యం తెచ్చుకున్నాం, వీడి కథ తర్వాత ఉంటుంది, ఇప్పుడు కాదు. అందుచేత మనం లోకల్ని చూసి సంతోషం పడాలి, ఎప్పుడు ఉన్నతమైన చూసి మంచి వాళ్ళని చూసి, అందుకు కోరిక ఇలా ఉండాలి. అందుకు చెప్పారనమాట, ఇంకా ఉండి గృహస్థులు ఏం చేయాలి, సజ్జనుల సాంగత్యం చేయాలి, అది అనమాట. అది అమ్మవారి యొక్క ఏమి, అమ్మవారు భక్త నిధి నియంత్రి, ఆవిడ భక్త నిధి, భక్తి వశ్య భయాప. దీనివల్ల ఏమిటి, చివరిదైన మోక్షం మనకు రావడానికి అవకాశం ఉంటుంది. భక్తి అనేది ఎక్కువగా ఉంటే వారి ఎలాంటి వారు, అమ్మవారు తత్వాసన తత్వమయ్యి తత్వమర్ధ స్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య అని మనం చెప్పుకొచ్చారు కదా. అందుచే తత్వాసన తత్వమయ్యి తత్వమర్ధ స్వరూపిణి, ఇదేమిటి, అమ్మవారి నిరాకార రూపం. ఈ నిరాకారమే మోక్షం, అర్థమైంది కదా.
సాకారం అన్నటువంటి భక్తి. ఎందుకంటే శంకరాచార్య చాలా చెప్పారు, భక్త్యా ప్రజా ఇతే జ్ఞానం అన్నారు. కర్మణా జాయితే భక్తి, భక్త్యా ప్రజా ఇతే జ్ఞానం, జ్ఞానాత్ ముక్తి. అందుచేత ఈ మన ఉపాసన ఒకటి, సజ్జన సాంగత్యం, ఈ రెండు ఉండాలి. భక్తి అన్నటువంటిది మనకు ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. ఎందుకంటే త్యజ దుర్జన సంసర్గ దుష్ట దూరా దురాచార శమని. ఏమి మనకి దుష్టుల్ని దూరం చేయాలి అంటే, దూరం చేయాలి అంటే త్యజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం స్మరణిత్యం అనిత్యతామంది. దుర్జన సాంగత్యాన్ని దూరం చేయాలి అంటే ఏమిటి, వాళ్ళతో 10-10 సార్లు మనము ఏ స్నేహం ఎక్కువ చేయకూడదు. అలాగని మన ఏం పూర్తి మానేయకూడదు. పూర్తి మానిస్తే ఇక మనకి చాలా అపకారం జరుగుతాయి. దగ్గరికి వెళ్ళామా 6 మాసాలు ఎవరితో ఉంటే వారి గుణాలే వస్తాయంటారు. ఏమి అందుకనే ఒక మాట చెప్పారు, దుర్జనుడు సజ్జనుడు ఇద్దరు కలిసి వస్తుంటే ఏం చేయాలి, ఎవడు దండం పెట్టాలి అని ప్రశ్న వచ్చింది. ప్రథమం దుర్జనం వందే తదనంతరం సజ్జనం. దుర్జనుడు అంటే ఎవరు, వేద నిషిద్ధ కర్మలు ఆచరించేవాడు. సజ్జనుడు అంటే ఎవరు, వేద విహిత కర్మలు ఆచరించేవాడు. వాడికి ముందు నమస్కారం చేయాల, ఇక వాడి దృష్టి మన మీద పడదు. బాగున్నావు అంటే చాలు, దేవుడు ఆశీర్వాదంలా ఉంటుంది మాకై. సజ్జనుడికి పర్వాలేదు, దండం పెడితే నా పుణ్యం ఎక్కడ పోదు, వెనక్కే ఉంటాడు. అర్థమైందే, వాళ్ళు ఊపుకొని వస్తాడు. అందుకే వీళ్ళిద్దరిని ఎలా పోల్చారంటే, ప్రతిరోజు వదిలేసినప్పుడు ముఖ ప్రక్షాళన పూర్వం గుధ ప్రక్షాళన మీద అన్నాడు. ముందు గుధ ప్రక్షాళనం, తర్వాత ముఖ ప్రక్షాళనం, ఈ రెండింటితో ఆ ఇద్దరిని పోల్చినారు. అందుకు సజ్జన సాంగత్యం, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరలే నౌక. ఇప్పుడు ఈ సంసార సాగరం దాటాలి, మనం దాటాలంటే ఒక నౌక ఉండాలి. అక్కడికి వెళ్తే స్టీమర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం స్టీమర్ ఉంటుంది పాడు, అర్థమైంది కదా. ఈ సజ్జన సాంగత్యం ఇక్కడ స్టీమర్ అనమాట, నౌక. ఇది ఏం చేస్తుంది, జన్మజల ప్రవాహాన్ని దాటింపు చేస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుందంటే, సజ్జనులు ఎప్పుడు ఉన్నతిని బోధిస్తారు జ్ఞానాన్ని. అందుకే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. మోక్షం, మోక్షం అంటే ఈ జ్యోతిల్ని అందరు కలిసిపోవడం కానీ ఆ జ్యోతి ఇందులు కలిసిపోవడం మోక్షం అనరు. ఎందుకంటే సినిమాలు చూపెడుతుంటారు, ఆనాడు చూశారా ఏడిచారా, ఏమి ఆ భక్తులు ఇందులు కలిసిపోయినట్టు, ఆయనది వచ్చిందో కలిసిపోయినట్టు. ఈ కలిసిపోవడం అంతా ఏమిటి అంటే ఒక భక్తి తత్వం అంతే. భక్తి ఉండి కానీ జ్ఞానం రావాలి, జ్ఞానం వల్లనే మానవుడు బాగుపడతాడు. అసలు స్కూల్లో మొట్టమొదటి దేనికి మనం వేయడం, పిల్లలకి జ్ఞానం కోసం వేయడం అంతే. పూర్వం స్కూళ్ళకి ఇప్పుడు స్కూళ్ళకి తేడా వచ్చేసింది. పూర్వం స్కూల్లో మంచి పద్యాలు చెప్పేవారు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుని పుట్టనేలవాడు చావనేలైనవాడు. అర్థమైంది కదా, పుట్టలోని చదువులు పుట్టవాగెట్టవా విశ్వదాభిర వినురేమ. ఇవన్నీ లేవు. ఇప్పుడు దేశం బాగుపడాలి అంటే ఆశ్రమాలు చేసే పనికంతా స్కూల్లో మన వేదవాణి పెట్టాలి. వేదం ఏమిటిండో చిన్న చిన్నగా పిల్లలకు అర్థమయ్యేటట్టు పదాలతో 1వ తరగతి నుంచి MBBS డాక్టర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఏది కానీ, లాయర్ కానీ, అంతవరకు ఒక సబ్జెక్ట్ వెళ్ళాలి. ఒకే ఒక సబ్జెక్ట్, మన ధర్మం అంటే ఏమిటో, మన పురాణం అంటే ఏమిటో, మన భారతం అంటే ఏమిటో, మన భగవద్గీత అంటే ఏమిటో, ఒక్క సబ్జెక్ట్ కానీ పెడితే ఎవ్వడు మారడప్పుడు. దేవుడు అంటే వాడే చెప్పిస్తాడు, ఎవడా దేవుడు చెప్పో. ఏకో నారాయణ హరి, ఒకనే పరమాత్మ, ఆయనకి అనేక పేర్లు ఉంటాయి. ఇంట్లో ఉన్నకి వాడు కొడుకు పుడితే తండ్రి అనిపించుకుంటాడు, అర్థమైంది కదా. భార్య వస్తే భర్త అనిపించుకుంటాడు, మనవడు పుడితే తాత అనిపించుకుంటాడు, మునిమానవుడు పుడితే ముత్తాత అనిపించుకుంటాడు. అర్థమైంది కదా, వ్యక్తి మారలేదు కానీ పేర్లు మారాయి. అలాగే పరమాత్మ ఒక్కడే, అది తెలియకే ఇప్పుడు కుట్లాడికి సస్తూ ఉన్నారన్నమాట. ఏమిటి, రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, ఆంజనేయుడు గొప్ప, వాడు గొప్ప, వీడు గొప్ప, అందరూ గొప్ప ఏముంది. ఏమిటి ఇప్పుడు ఉద్యోగాలు చేసినందుకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, స్టేట్ అయితే అక్కడి నుంచి వస్తాయి, నీది సెంటర్ అయితే అక్కడి నుంచి వస్తాయి, డబ్బు అక్కడదే వచ్చేది, ఆకాశం వచ్చిన వర్షం ఒక్కటే. కాబట్టి ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఏమిటంటే ఈ భిన్నాభిప్రాయాలు ఉండవు లోకంలో. ఈ సాంగత్యం సజ్జన రోజు ఎన్ని పనులు ఉన్నా సరే సత్సంగం ఉండాలి. ప్రతి వాడు భగవద్గీతని ఒక తాత్పర్యం చదవాలి, అప్పుడే జ్ఞానోదయం అవుతుంది.
జ్ఞానం వచ్చిందంటే దేశం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది. ఆత్మజ్ఞానం మొట్టమొదటి సంపాదించుకోవాలి ఇప్పుడే కూడా. ఇది ఎప్పుడు మనకు అందరికి అలవాటు అయిపోయిందంటే ఇంక పళ్ళు ఊడిపోయి రిటైర్ అయిపోయి కళ్ళు కనపడకుండా తల పండిపోయి 70-80 ఏళ్ళకి అప్పుడు ఆత్మజ్ఞానం, ఇంకే ఉండదు అప్పుడు ఆత్మజ్ఞానం పోడా. అది ఎలాగుంటుందంటే ఆయన ఉదాహరణ చెప్పాడు, ఇల్లు గాలిపోతుంటే అందరూ వచ్చారట ఊర్లో వాళ్ళందరూ, అక్కడ ఊరు తగలబడిపోయి ఏం చేద్దామంటే నువ్వు తవ్వుదాం పద అన్నారట, నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ నీళ్ళు తీరినప్పుడు అవి ఆపడప్పుడు అందుచేత ప్రభలి కపంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ తలంపగ శక్యమే రామనామమున్ చోపరలు గబా గబా బయట పెట్టడిక కార్యము లేదని వేళల తలంపగ శక్యమే రామనామమున్ ఆలు బిడ్డలు లబలబలాడెడి వేళల తలంపగ శక్యమే రామనామమున్ కింకరలు దబ దబ ప్రాణవాయువు లాగడి వేళల తలంపగ శక్యమే రామనామమున్. అప్పుడు ఇంకేముంటుంది, అంత అయిపోయిన సంతనాడు. అందుచేత మనకి మోక్షం అన్నటువంటిది కొంతమందికి ఏంటి మోక్షం అనేది ఇప్పటి నుంచి ఎందుకులే అంటారు. ఇప్పటి నుంచి ఎందుకులే అంటే ఈ శరీరానికి గ్యారంటీ రాసేవాడు ఎవడు? ఏ మేము కూడా గ్యారంటీ ఎవడికి రాసేవాళ్ళం, అర్థమైందా? శరీరం స్వాములు కదా, మీరేమే రాసిస్తారు, ఎన్నాళ్ళు ఉంటుంది ఏమీ లేదు, అర్థమైందా? శరీరానికి గ్యారంటీ రాసేవాడు ఒక్కడు లేడు. తక్కినాటికి గ్యారంటీ ఉంది, బజార్లో కొనుక్కున్న ప్లాస్టిక్ బకెట్కైనా 1 ఇయర్ గ్యారంటీ కానీ ఈ శరీరానికి గ్యారంటీ ఇచ్చేవాడు ఎవడు లేడు. అందుచేత రేపటికి రూపు లేదు, ఈరోజే మంది. అందుకనే జ్ఞానం ముందు సంపాదించాలి. ఇప్పుడు పిల్లలకి బడిలో స్కూల్ ఎందుకు? 60 సంవత్సరాలతో స్కూల్లో వేస్తారు ఎవరైనా, ముందు మొత్తం వేయాలి. అలాగే ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా మొట్టమొదటి నుంచే రావాలి. ఇప్పుడు దేశం బాగుపడాలంటే ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులు పిల్లలకి ప్రతిరోజు ఒక నీతి చెప్పాలి. ఆనాడు దేశం కూడా బాగుపడుతుంది, దేశం కూడా శాంతి వాతావరణం. మనం ఏం పని చేసినా ఏంటి, ప్రజలందరూ బాగు కోసమే మన పని, ఇంకేమీ లేదు, అర్థమైంది కదా. మన ఒక్కరి కోసం బాగుపడి అడవికి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, ఏ రూమ్లో కూర్చో ధ్యానం చేసుకుని సరిపోద్ది. కానీ ఈ దుకాణం దేనికోసం? అర్థమైంది కదా, ప్రజలందరి కోసమే. బండాసురుడు నీ కోసము లలిత అమ్మవారు అవతారం తీసుకున్నారు, బండాసుర సంహారం అనేదాన్ని మనం అంటే ఒక అవతారము ఒక భక్తిగా తీసుకున్నాం. దీన్ని యోగ రహస్యంగా యోగ తాత్పర్యంగా తీసుకోవాలంటే అది ఎలాగా గురుగారు? ఇక్కడ యోగం అనే పదానికి యుజిరి యోగే యుజ సమాధో ధాతువుకి అర్థమైనమాట. యుజిరి యోగే శబ్దానికి ఏమిటంటే అది జనరల్ వాడిక టాపిక్, అప్రాప్త ప్రాప్త యోగ అంటారు అది జనరల్. ఏమిటంటే అది పూర్వం మనకి లేనిది ఇప్పుడు ప్రాప్తమైంది సామాన్య అర్థం. ఎవరికేం లేదు, వాడు వెంటనే తెవక 25 కోట్ల లాటరీ పేలిపా, వాడికి ఏమంటారు అందరూ, యోగం పట్టిందిరా అంటారు, అది జనరల్. ఇక్కడ ఏమిటి యుజిరి యోగే, యుజిరి యోగి అనేది ఏమిటి, మనకి ఏకాగ్రత చిత్తం అది రావాలి. అందుకనే పతంజలి కూడా యోగ శబ్దానికి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తి నిరోధించడమే యోగము అన్నాడు ఆయన. అలాగనే మనము అమ్మవారిని ఏమిటంటే ధ్యాను ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవిందా భాషిణి అన్నారా. కాబట్టి అమ్మ ధ్యాతృధ్యేయ రూప, ఇది యోగం. మనకి యోగము విజ్ ఈక్వల్ టు ధ్యానము. ఏమి యోగం అంటే ఏకాగ్రత. అలా కళ్ళు మూసుకుంటే ఏమంటారు, యోగంలో ఉన్నావా అంటారు. అక్కడ యోగం అంటే ఏమిటి, యోగ శబ్దానికి జీవబ్రహ్మనోహం ఐక్యయ యోగ అమ్మవారి. కాబట్టి అమ్మవారికి ఏమిటి అంటే కొంతమంది ధ్యానం చేస్తారు, మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము ఆజ్ఞ విశుద్ధ సహస్రారం, ఇలాగా ఆ విధంగా యోగానికి పోతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు, ధ్యానం ఎల్లప్పుడూ కూడా తదేకంగా ఏకాగ్రత చిత్తంగా మనకి ఆ ధ్యానం చేస్తారు కొంతమంది. కాబట్టి ఈ ప్రకారముగా మనకి యోగము అన్నదానికి ఏమిటి అంటే చక్కగా మనస్సు ఏకాగ్రతని చెందడానికి చేసిన ప్రయత్నాన్ని యోగము అంటారు. ఆ ఏకాగ్రత అనేది ఎప్పుడు కలిగిందో అది యోగం అవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు ఆ యోగము ద్వారా కుండలిని ఇది మేలుకొల్పుతుంది అని,
అసలే లోపటన్నీ చేసుకుంటుంది. అదే మదే మనకి చక్రాలన్నీ గుర్తున్నా లేకపోయినా పర్వాలేదు, అన్నం పడేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తుంది, ఎవడు చూశాడుది, అది మొత్తం 7 సప్తధాతులుగా పరిణామం చెంది దేని దాన్ని చేస్తూనే ఉంది. ఇవే మనద్దు. అలాగనే మనం చేస్తూ ఉంటే లోపట యోగం అన్నటువంటిది క్రమంగా తాదాత్మ్య ఆకారాన్ని పొందింపచేసేస్తుంది. అది విజాతీయ తిరస్కార పూర్వక సజాతీయ ప్రవాహం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనహ యోగము అంటే ఇదనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి చేస్తున్నప్పుడు ధ్యానము ఏవైనా విషయాలు వచ్చినప్పుడు వాటిని తిరస్కరింపచేస్తుంది. బహిర్ముఖంలో మనం దుర్లభం, అంతర్ముఖం అయితే మన ఇదని లలిత శాస్త్రం అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అది అంటే అది మన అంతర్ముఖం అవ్వాలని దాంట్లో అవ్వాలి, అంతర్ముఖం అవ్వాలి. అంటే అక్కడ చెప్పిన ముఖ్యం ఏమిటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎవరికైతే బహిహి విషయవాసనలన్నీ ఉంటాయో వారికి నేను కష్టం, నా సాక్షాత్కారం వారికి కష్టం. ఎవరికి నేను సులభను? అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖం అంటేటి అంతః, లోపల ఏముంటుందో మనకి అంటే అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణం 4 విధాలు ఉంటుంది. ఒకటి దాన్ని ఏమిటి అంటే వృత్తి భేదాత్ చతుర్థ భవతి, అది 4 విధాలు. సంకల్ప వికల్పాత్మక మనః, నిత్యాత్మక బుద్ధి, చింతనాత్మక చిత్తం, అహంకు అహంకారం. ఇందులో మనకి ఏమిటి అంటే బుద్ధి ప్రధానం. ఇది ఏమి బుద్ధిలో ఒక నిశ్చయం, బుద్ధిలో నిశ్చయం. ఈరోజు ఒక దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయం ఎప్పుడు వచ్చింది? ఎన్ని పనులున్నా వెళ్ళిపోతాం. అలాగనే బుద్ధిలో ప్రాకృతి విషయాలను దూరం చేసుకొని నేను ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూప చింతన చేస్తాను అన్న భావం ఎప్పుడైతే కలుగుతూ ఉన్నదో బుద్ధి. ఎందుకంటే సర్వ వ్యవహార హేతుర్బుద్ధే జ్ఞానం, సమస్త వ్యవహారాలకి బుద్ధే కారణం. ఒక మంచి పని చేయాలని బుద్ధే కారణం. ఒక దొంగతానికి దొంగ వెళ్ళాడన్నా అది నిశ్చయం చేసుకొని పోతాడు. కాబట్టి దీన్ని న్యాయ సూత్రాల్లో ఒక సూత్రం పెట్టారు. ఏం పెట్టారంటే సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి. అందుచేత అంతర్ముఖం మనకు కావాలి అంటే బుద్ధి అన్నటువంటిది శుద్ధి కావాలి. అది బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వ రాగద్వేషు వృద్ధిశ్చ వివిక్తి సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాస్థిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచి మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతాయి అని మనకి 3 శ్లోకాలు మంచి యోగ్యతలో పెట్టాడు. అందుచేత అంతర్ముఖానికి ఏమిటి అంటే అవాలి అంటే సత్సంగాన్ని ఎప్పుడైతే వాడు వింటూ ఉన్నాడో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే మనకు అవసరం లేని కొమ్మలు తెగొడతామో తలకి తగినవన్నీ ఈ లోపటే కొట్టేస్తుంది. అటువంటి వారికి అంతర్ముఖం తొందరగా వస్తుంది. ఆ వచ్చి అప్పుడు అసలు బండ అంటే ఏంటి, దేహాన్ని తీసుకుంటే బండ అంటే ఒక దేహం, అర్థమైంది కదా. అసురుడు అంటే ఇందులో ఉన్నటువంటి ఏమి అరిషడ్ వర్గాలే అసురుడు అనమాట అంటారు. ఇది ఆధ్యాత్మిక పరంగా అంటే ఉంటారు. ఈ బండ అంటే ఇది ఒక దేహం, ఇందులో అసురుడు ఎవడో, ఇందులో ఉన్నవాడే వీడు అసురుడిగా తయారవ్వాలని వీడు ఎదుర్కొన్నారు. అరిషడ్ వర్గాలు ఎప్పుడున్నాయో అసురుడు అయిపోతాడు, దైవీ గుణాలు ఎప్పుడున్నా దేవత అయిపోతాడు. అందుచేత ఆయన్ని వధించాలి అంటే అహం వృత్తిని ముందు తీసేయాలి. ఏమి అహం వృత్తి దేహాభిమాన పాశేన చిరం బద్ధోష పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తని కృత్య సుఖీభవ. ఈ దేహం అనే అభిమానం ఉంది కదా, ఇదే అహం వృత్తి అసురుడు ముందు. అర్థమైందా? ఈయన కొట్టే ఏమే మొత్తం శత్రువులు పారిపోతారు. సేనాధిపతిని పట్టుకుంటే సైన్యం ఎక్కడుంటుంది? అలాగే ఇందులో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్రయం ఈర్ష్య అసూయ గుణాలు కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే దేహము నేను అభిమానమే. అది తీసేస్తుంది అమ్మవారు. ఆ అభిమానం ఎప్పుడు పోయిందో అదే తాం యోగమితి మన్యంతే. అయ్యా ఏమిటయ్యా నీకు యోగము అంటే నీవు నీ యొక్క స్వరూపాన్ని ఏమి నువ్వు చక్కగా తెలుసుకోవడం ఒకటి,
ఏ సాకారం అయితే ఉందో అది ఎల్లప్పుడూ నీలో తాండవించడమే యోగం. ఒకటి దుర్గుణాలని దూరం పోగొట్టుకోవడమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు కదా. చిత్తవృత్తులన్నీవన్నీ ఏమిటి అంటే అవన్నీ దుర్గుణాలు. ఆ దుర్గుణాలు ఏం చేస్తాయంటే దూరం వెళ్ళిపోవాలి, మంచి వృత్తులు వస్తాయి. మంచి వృత్తులు ఏమవుతాయంటే అవి తాదాత్మ్యం చెందినప్పుడు వరకు ఉండి అప్పుడు లీనమైపోతాయి. ఎలాగ లీనమవుతాయంటే అజ్ఞాన కలుషం జీవం ఏమి జ్ఞానాభ్యాసాత్తు నిర్మలం కృత జ్ఞానం స్వయం నశ్యేత్తు కథకరైన వద్దన్నాడు. ఏమి అజ్ఞానంతో కొన్ని జీవుణ్ణి ఈ శరీరం నేను కాదు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మని జ్ఞానము ద్వారా అజ్ఞానాన్ని ఒకటి ఈ వృత్తి కూడా పోతుందట. ఎలాగంటే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇంకొక ముళ్ళుతో ఆ ముళ్ళు తీసి రెండు ముళ్ళు పక్కన పడేసినట్టుగా అలాగా ఉదాహరణ ఇచ్చాడు. అందులో ఏమి ఇచ్చాడు, కథకరేడి వత్తు పూర్వం నదీ తీరంలో ఉన్నవారు బురద నీరు తెచ్చుకునేవాళ్ళు. ఆ బురద నీరులో కథకరేణి వేసిస్తే కథకరేణి పైనంత వరకు బురదను కింద కొట్టి అప్పుడు ఈ మంచిది కూడా కింద పోతాయి. అందుచేత ఈ ప్రకారమైనటువంటి విచారణ వల్లనే మానవుడు మారుతాడు, ఇంకో దానికి మారడు. విచారణ వల్లనే యోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చిగుళ్ళని తీసేయాలి కదా. ఎంతసేపు మనం విచారణ చేయకుండా కూర్చున్నా అవి అలాగ తాండవిస్తూనే ఉంటాయి. అర్థమైందే. అందుకనే పతంజలి కూడా చెప్పేశాడు లాస్ట్లో అసంప్రజ్ఞా సమాధిని తీసుకొచ్చి సంప్రజ్ఞా సమాధికి అంగాలు పెట్టాడు. ఇవన్నీ యోగంలో యమనీయం ఆసన ప్రాణాయామ ప్రత్యాహ ధారణ ధ్యాన సమాధిని ఇది ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది అంటే యోగం అనేది బాగా మనకి అది పచ్చిగింజగా ఉండిపోద్ది అది అనమాట. ఏ మనస్సు ఏమవుతుంది, రాత్రి నిద్రపోతున్నాం పురుతులన్నీ అణిగిపోతాయి, తెల్లారేసరికి వచ్చేస్తున్నాయా లేదా వచ్చేస్తున్నాయి. ఆ వృత్తి పోగొట్టాలంటే విచారణ ద్వారానే పోగొట్టుకోవాలి. అందుకే అసంప్రజ్ఞ సమాధి అన్నాడు ఎవరు పతంజలి. అసంప్రజ్ఞాతి సమాధి విజయకోటు నిర్వికల్పక సమాధి దాన్నే అన్నాడు అన్నమాట. నిర్వికల్పక యోగం అని పేరు పెట్టాడు దీనికి. సవికల్పక యోగం ఇది అన్నమాట, యోగము ప్లస్ అది. ఇప్పుడు చాలామంది ఏంటంటే భక్తి ధర్మంగా ఉండాలి ఏదనుకున్నా కూడా ఉండాలి, వారికి భౌతికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటుంటాయి, ఎన్నో రకాల ప్రారంభ కర్మల ద్వారా వచ్చినాయని మరొకటి దాన్ని. అవును, అంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రారంభ కర్మలు కానీ లేదా నాగామిలో ఉన్న వాటిని తీయడానికి ఇక్కడ మీరు ప్రత్యేకంగా వారికి ఏమన్నా చెప్తారండి? వారికి ఏమిటి అంటే కొంచెం సాధన విషయాలు చెబుతాం. సాధన విషయాలు రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఉపదేశం తీసుకుంటారు బాగుపడడానికి. పూర్తిగా ఒక ఉపదేశ మార్గంలో ఉండాలంటే రెండు పెడతాం మేము, మాంసాహార మద్యపాదు నిషేధం చేస్తే అని. ఇక మామూలు వాళ్ళకి సాధన చెబుతాం, ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి, చక్కగా ఓ జపం చేసుకో, నామాన్ని చేసుకో, అలాగనే నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ ఉంటుండు. ఎందుకు అంటే దైవానుగ్రహం లేనిదే ఏ పని జరగదు. మనకి శాంతి వాతావరణం రావాలంటే దైవానుగ్రహం వల్లనే రావాలి. అందుకనే వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఏమి ఒక మంత నామం, ఎందుకంటే ముందు మన పాపం పోవాలి లోపట. మనం దుఃఖపెట్టేది ఏమిటంటే పాపమే. అందుకే అది ఏం చెప్పాడు, జపతో నాస్తి పాతకం. మనకి ఏం వాళ్ళకి ఖర్చు అవసరం లే, యజ్ఞానం జపయజ్ఞోష్మి అన్నాడు. జపం అన్ని యజ్ఞాల కంటే జపయజ్ఞం నేనని చెప్పాడు. జపతో నాస్తి పాతకం. అందుకనే పూర్వం కూడా మన పద్యాలు చెప్పేవారు, హరియను రెండక్షరములు హరియించను పాతకములు అంబుజనాభ, హరి నీ నామ మహాత్మ్యము హరి హరయని పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ శ్రీరామ రామయనుచను ఏ మానవుడైని కాని నేర్పడ మదిలో ఆ రామ విభుని తలచితే కారాకులు దుల్లినట్లు కర్మము దుల్లు. ముందు వాళ్ళకి మూలాన్ని పోగొట్టాలి. మూలాన్ని పోగొట్టామనుకోండి ఇంకే ఉండదు. మూలంలో మనకి వ్యాధి ఉండి ఏమి ఆ వ్యాధికి మందు ఇవ్వకుండా పై పైన ఎన్ని ఇచ్చినా మళ్ళీ అది పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఉంది, మనకు అడ్డన్ని కొంచెం నరికేసాం భూమికి సమానంగా, కానీ అది మళ్ళీ సంవత్సరానికి వచ్చిస్తూనే ఉంటుంది. అందుకని మూలం ఏమిటంటే అందరికీ పూర్వజన్మ యొక్క పాపకర్మయే దుఃఖానికి కారణం. ఇప్పుడు రెండు ప్రారంభం అంటారు,
పాపము ప్రారంధమే, పుణ్యము ప్రారంధమే. కానీ ఎప్పుడు ప్రారంధ శబ్దం మాను ఉపయోగిస్తారంటే, కష్టం వచ్చినప్పుడే నా ప్రారంధం అంటారు, సుఖం వచ్చినప్పుడు ఆ తాతగారి ప్రారంధమా, రెండు ప్రారంధమే. ప్రారంధం అంటే ఆరంభించిన కర్మని ప్రకర్షేణ ఆరభ్యేతి ఇది ప్రారంధ. ఆరంభించిన కర్మని ప్రారంధం అంటారు. ఆ కర్మలో రెండు ఉంటాయి, పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అందుచేత వాళ్ళకి, నాయన నీవు చక్కగా ఎప్పుడు నీకు సమయం ఉంటే అప్పుడు నామాన్ని చెప్పుకో. ఎందుకంటే కొంతమంది అన్నీ పెట్టుకుంటే అసలు నామం చేయరు. అందుచేత ముందు వాళ్ళకి టైం ఒకటి ఉండదు. అందుకే లేవుస్తావా, లేవుగా అని ఆ నామాన్ని ఉచ్చరించుకోటి అది. అలాగా తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావా, ఆ నామాన్ని ఉచ్చరించుకో. నువ్వు ఇలా ఉన్నావంటే కొన్నాళ్ళకి నీకు తెలియకుండా నీ దుఃఖాలు పోతాయి. ఇలా ఉపదేశించరికి వాళ్ళకి ఏమైపోతుంది, ఏకాగ్రత అమ్మయత్వం వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. ఒక కష్టము కష్టంగా ఉండదు, ఒక సుఖమో సుఖంగా ఉండదు. ఈ రెండింటినీ దాటిపోతున్నారు. ఇప్పుడు కుంతీదేవి దగ్గర అడిగిందట, శ్రీకృష్ణుడు కోరుకోమంటే, అమ్మ అందరూ అన్నీ కోరుకున్నారు, నీకేం కావాలా అని. శ్రీకృష్ణుడు వెళ్ళిపోతుండే ఎక్కడికి, ద్వారకా యుద్ధం అయినాక అందరూ కోరుకున్నారు. ఓ వజ్రాలు వైడూర్యాలు మరకత గోవిందని ఈవిడ కోరుకుంది, నేను కోరుకుని నీ దగ్గర లేదులే, నువ్వు పో కృష్ణ అన్నారు. అదేంటి ఎంతమంది కింది ఇచ్చేవారు, నీ కోరిక తీర్చలేనంటే ఓ పని చేయితే నాకెప్పుడు కష్టాలు ప్రసాదించాను. ఎందుకంటే కష్టాలు ఉంటే నువ్వు వస్తావు అంటే, ఈయన సుఖస్వరూపుడు ఎవడు, కృష్ణుడు. ఈయన దగ్గర కష్టాలు ఎక్కడ ఉంటాయి. అందుచేత వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి ఇలాగ ఒక నామాన్ని చెప్పి వాళ్ళకు ఒక జపం లాగా చెప్పుకొని, నీకు ఏ సమయం ఎప్పుడో ఆ సమయం చేసుకో. కొంతమంది ఉంటారా వాళ్ళకి స్నానం చేసుకొని చెప్తాం ఏమిటి. కొంతమంది ఉంటారా నువ్వు నడుస్తున్నా, ఏం చెప్పాడు ప్రహ్లాదుడు, పానీ ఎంబుడు త్రాగుచ్చును, గుడుచుచ్చును, భాషించుచ్చును, హాస లీల నిద్ర వినోదం పుడి చేయొచ్చు. భగవద్గీత చెప్పింది కదా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశనన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసిజన్. ఎందుకంటే మనం ఏ చెప్పినా ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుంటే మనం చెప్పకూడదు. గురువులు మనకు చెప్పింది ఉండాలి, మనకు శాస్త్ర ఆధారం ఉండాలి, మన అనుభూతి కలగాలి. ఈ మూడు ఉండాలన్నమాట, అప్పుడే చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇక అర్హసి అన్నారు. నా శాస్త్రమే నీకు ప్రమాణం అన్నారు. అందుచేత ఇప్పుడు మనకి ఆ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చెప్పేసరికి, కొన్నాళ్ళేసరికి వాళ్ళైతే వాళ్ళే, స్వామీజీ ఏమిటో కానీ ఓ సంవత్సరం అయింది ఇప్పుడు ఏ బాధ లేదు, ఆరు మందు లేదు మాకు లేదు అంటాడు. కొంచెం ఉన్నత వాళ్ళు వస్తారా, వాళ్ళందరికీ క్లాస్ వింటారు చక్కగా. ఇక్కడ నేను ఏమిటంటే రోజు మనకి సత్సంగం జరుగుతుంది. 360 రోజులు ఒక్కరోజు కూడా సత్సంగం ఆగదు. తర్వాత ఏంటంటే తెల్లవారు అమ్మవారికి సహస్రనామాలు, శ్రీచక్రానికి అర్చనలు, అమ్మవారి శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది, విశేష అభిషేకం. ఈ పంచాయతనం, మనం పంచాయతనం పెట్టడానికి కారణం ఏమిటి అంటే, శంకరాచార్య పెట్టారు, అద్వైతం అన్నది ఆత్మతత్వమైన అన్నట్లో అందరిలో ఉన్నది ఒక్కటేని తెలుసుకోవడానికి, శివుడు కానీ విష్ణువు కానీ. పంచాయతనం అంటే ఏమిటి, శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, అలాగనే అమ్మవారు ఉంటారు, ఆ విధంగానే సూర్యుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటారు. ఎవడు పంచాయతనం అంటే వాళ్ళు మధ్యకి వస్తారు అంతే తేడా, కానీ తగ్గరే మారవు. అర్థమైందా? ఎందుకు పెట్టడం అంటే అభేద బుద్ధి కలగాలి. ఈ భేద బుద్ధి అన్నటువంటిది మానవుడికి శాంతి సుఖం ఉండదు. అందుచేత ఆ పంచాయతనం అభిషేకాలు రోజు జరుగుతాయి, సహస్రనామం చేసి మిగతా అష్టోత్తరం చదువుతారు. ఆ తర్వాత చక్కగా 12 గంటలకు భోగం పెట్టి వచ్చిన అందరికీ భోజనాలు పెడతారు. ఆ తర్వాత ఏమిటి, ప్రతి వారికి 4 గంటలకి సామూహికంగా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ ఇక్కడ పెడతాం, అందరికీ వస్తారు. 5 నుంచి 6 వరకు ఉపన్యాసం, అది డైలీ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ మధ్యన 3-4 గంటల పెట్టి ఏం చేశానంటే, శ్రోతలు ఈ మళ్ళీ వారం చెప్పాలి పలాని వారిని ముందే ప్రకటిస్తాం, వాళ్ళు బాగా తయారవుతారు, మననం చేస్తారు. దానివల్ల ఏమిటంటే, మనం చదువుకున్నప్పుడు కన్నా టీచర్ చేసినప్పుడే మన మననం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పాలి, ముందు చదువుకొని పోవాలి ఇక్కడ ఉద్యోగం టీచర్లా. అలాగే వాళ్ళు వారం రోజులు బాగా మననం చేసుకొస్తారు, వారానికి ఒక శ్రోత చెప్తుంటారు. ఇప్పుడు అలాగో ఒక 10 మంది బ్రహ్మాండంగా చెప్పేస్తున్నారు. ఎందుకు లాభం అంటే, వాళ్ళున్న ఏరియాలో వాళ్ళు సత్సంగం చేసుకోవాలని. ఇప్పుడు జ్ఞానమత్తం వ్యాపక మగునుగాక ఉండాలి మనకి. ఒక్క దగ్గర నుంచి 10 మంది తయారై 10 దగ్గరకి వెళ్ళి చేస్తూ ఉంటే ఆ 10 మంది ఇంకో 10 మంది అవుతారు,
అప్పుడు బాగుపడిపోతారు. ఈ మంత్రోపదేశాలు తీసుకుంటారు గురుగారు? తీసుకుంటారు. అంటే ఒక్కొక్కరు 4-5 మంత్రాలు తీసుకుని దాన్ని సాధన చేస్తూ ఉంటుంటారు ఇవన్నీ, అది కరెక్టే ఉంటారు? కరెక్టే. వాళ్ళకి ఏ దేవత ఇష్టమో ఆ మంత్రం ఇస్తాం. మీరు ఇస్తారు, ఒక్కొక్కరు ఒకరి దగ్గర ఒక మంత్రం తీసుకుని ఇంకొకరి దగ్గర ఇంకో మంత్రం తీసుకుని ఇలా సాధన చేస్తుంటారు. అలా చేయొచ్చండి అలా, లేదంటే ఒక మంత్రాన్ని అంటే ఒకే మంత్రాన్ని అనేది సాధన చేసుకోవడం అది బాగుంటుంది. ప్రజలకి ఏమిటంటే ఏ దేవుని పెట్టుకుంటే ఏది బాగుపడిపోతామో అని బాధ. ఇప్పుడు ఉన్నది ఒకటే, రూపాయలు అన్నీ ఉన్నాయి. రూపాయిలో అన్నీ 100 పైసలు ఉన్నాయి, కానీ ఆ రూపాయల్లో 100 పైసలకి 50 దగ్గరలు పోయేది. ఇప్పుడు ఒక ఆయనకి నీళ్ళు తవ్వితే మీ పొలంలో 300 తవ్వమన్నాడట, ఏ నీళ్ళు వస్తాయి. వాడు 10 దగ్గరలు తవ్వాడు, నీళ్ళే రాలేదన్నాడు. అదే 30-35 దగ్గర ఒకే దగ్గర జరిగితే మొత్తం నీళ్ళు వస్తాయి. అలాగనే ఒక మంత్రం తీసుకుంటారు, ఆ మంత్రాన్ని అలా చేసుకుంటే చాలు, అన్నీ అందులోనే ఉన్నాయి. అర్థమైంది కదా? అయితే కొంతమందికి ఏమిటి అంటే ఇంకో దగ్గరే పోతారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఆకర్షణ శక్తిగా ఎక్కడైనా కనబడింది అనుకో, ఆయన దగ్గర తీసుకుంటే ఇంక మంత్రం మనం ధనం పెరిగిపోతుందో మనకు బాధలు పోతాయో అనుకుంటుంటారు, ఇచ్చింది వాడు అందుకని తీసుకుంటూ ఉంటుంటారు. అయితే సాధకుడు ఒక సాధనను వదలకుండా అది గట్టి పెట్టుకొని తర్వాత ఏం చేసుకున్నా పర్వాలే, ఒక సాధన ఉండాలి, సాధనను వదలకూడదు, అది అలాగనే ఉండాలి. బీజాక్షరాలు సంపుటీకరణ చేస్తారు, వాళ్ళకి ఉన్న ఇబ్బందుల ప్రకారంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వివాహం కాలేదు, దానికి ఒక సంపుటీకరణ మంత్రము, అలాగనే పెళ్లిగా ఇది మామూలుగా సంతానం లేదు, సంతానికి సంపుటీకరణము, ఈ శక్తి ఉంది. ఎందుకు మంత్రాల్లో ఆ శక్తులు ఉన్నాయన్నమాట. అందుకని ఉద్యోగం రాలేదు వాళ్ళకి, అది దరిద్రం పోవాలి, దానికి ఒకటి సర్వబాధ ప్రశమనం, బాధల్ని సంపుటీకరణం అన్నటువంటిది ఒక శక్తిని ఇస్తారు. ఇవన్నీ ఉన్నాయి. మొత్తం మీద వేద మంత్రాలు ప్రతి ఫుల్ పవర్ అనమాట. అది దేవుడు మన పూర్వం చెప్పేవాడు, నమ్మిన వాడికి సొమ్ము, నమ్మిన వాడికి దుమ్మని అర్థమైంది కదా. అందుచేత సంపుటీకరణ శక్తి ఉంది. పాశుపతం అని రుద్రం ఉంది, ఆ రుద్రాల్లో అందులో కూడా కన్యా పాశుపతం అని ఏది రకరకాలమైనటువంటి పాశుపతాలు అంటే రుద్రం మంత్రాలు అనమాట. ఈ మంత్రము అక్కడ చేసేది ప్రతిదానికి వెనక ముందు పెట్టి అది రుద్రహోమం చేస్తారు. పాశుపతం అని పేరు దానికి, ఎందుకంటే పాశుపతానికి తిరిగి లేదనమాట, ఇంకేమీ లేదు. పశుపతే హే అస్త్రం పాశుపతం, ఎలాగైతే ఆ పాశుపత అస్త్రం తిరిగి ఉండదో ఈ పాశుపతానికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వేదం మనం చెప్పింది ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహార యోహు యో అలౌకికం ఉపాయం జ్ఞాపయతి బోధయతి ఇది వేద. వేద శబ్దానికి ఏమిటి అంటే చెప్పాడు, ఇష్ట ప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని ఈ రెండు చేసేదే వేదం. ఈ రెండిటికంటే ఇంకేటి అలౌకికం ఉపాయం, స్వర్గలో స్వర్గలోకంకి వెళ్ళేది కూడా ఇందులోనే ఉంటుంది. ఈ జన్మలో ఇష్ట ప్రాప్తిని చేస్తుంది, అనిష్ట పరిహారాన్ని. ఇప్పుడు ఒక ఆరోగ్యం బాగలేదు అప్పుడు ఏమిటి, అప్పటికప్పుడు ఒక మృత్యుంజయ మహామృత్యుంజయ హోమం చేస్తే అది కూడా ఆ మృత్యుంజయ మంత్రంలో కూడా ఆ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే అందులో కూడా బీజాక్షరం పెడతారు. ఓం జూం సహ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షియమామృత సహ జూం ఓం అని. ఇందులో కూడా ఎవరి గోత్రము వారి పేరు మధ్యలో పెట్టి ఈ మంత్రం పూర్తి చేసి స్వాహ చెబుతూ ఉంటుంటారు. ఇది దీనివల్ల ఏమిటి అంటే కొంచెం రోగ నివారణ, అది ఆయుష్ని ఏమిటంటే పెంచలేము కానీ అది మాత్రం మన చేతిలో లేదు, ఎన్ని చేసినా అది నిశ్చయం. కానీ వాటికి ఉపాయాలు ఏదైనా ఆరోగ్యం అనగా ఏమి ఆరోగ్యంగా ఉండడానికి ఏదైనా సరే మనకి కొంచెం ఉద్యోగం రావాలన్నా వ్యాపారం బాగా జరగాలన్నా ఇలాంటివంటికి అన్నిటికీ చేయొచ్చు. ఒక ఆయుష్ని మనం ఎన్నో హోమాలు చేసినా పెంచలేము, అది ఎందుకంటే అది నిశ్చయం అయిపోయింది. రాను పోను టికెట్ రాగా వచ్చినప్పుడే తీసుకున్నాం. ఇప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు విజిటింగ్ చేసే వాళ్ళకి రాను పోను టికెట్ వేయగానే ఇవ్వట్లేదు. అలాగా ఈ జన్మకి ఎప్పుడు వచ్చామో ఇక అప్పుడే అంటుంటారు, శత సంవత్సరం దీర్ఘం అయ్యేది అది జనరల్, అది వేదం ఆశీర్వాదం అంతేగాని ఆయుష్ని మాత్రం. అందుకే మనకు ఆనాడు ఏం చెప్పాడా, శత వర్షములు దాకా మితము చెప్పిదిగా అని నమ్మరాదా మాట నెమ్మనమునా.
ఎవరనో అడవినో యుదక మధ్యమునో ఎప్పుడో విడచటి క్షణంబో మరణమే నిశ్చయము దేహం ఉన్నంతలో మిమ్మో తెలియవని. ఇవన్నీ చిన్నప్పుడు మేము చదువుకుంటూ పద్యాలు ఓ పద్యానికి అర్థం చెప్పి అప్పచెప్పుకుండేవారు. ఇప్పుడు ఎవడు అప్పచెప్పుకుంటే లేడు, స్కూల్లో వచ్చింది గొడవ వాళ్ళు. అందుచేత ఇవి ఉన్నాయి సంపటీకరణ మంత్రాలు కానీ, అలాగనే మనకి ఏదైనా ఆరోగ్యం బాగులేనప్పుడు కానీ, ఏదైనా ఒక భూమి అలాంటివి ఏవైనా మనకి ఇప్పుడు ఒక తగులు ఉంటాయి, ఒక శత్రుత్వం ఒకరి మీద ఒకటి ఉంటుంది. ఈ శత్రుత్వం పోవాలంటే సుదర్శన హోమం, ఆ సుదర్శన హోమం చేస్తే కొంచెం శత్రుత్వం అనేది వాళ్ళ వాళ్ళకి తగ్గి మిత్రత్వానికి ఇవి అవుతాయి. ఈ శత్రుత్వం ఎవరికి శాంతి ఉండదు కదా, ఉభయపక్షాలు అశాంతే. ఆ శత్రుత్వం లేకుండా కొన్నాళ్ళకి వారి తప్పును వారిని తెలుసుకునే కెపాసిటీ ఆ మంత్రాల్లో వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. తప్పు తెలుసుకున్నట్టు ఇంకేం శత్రుత్వము, ఆ తప్పు తెలుసుకొని కూడా మారినోడు ఉంటేవాడు ఇంక మరి ఏది ఇప్పుడు దానవుడు అని చెప్పాలి. తప్పు తెలుసుకుంటే మారినోడు మాధవుడు అయిపోతాడు కొన్నాళ్ళకి. అందుచేత వేదంలో అందుకు ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం, అలోకికం ఉపాయం, ఈ మూడు కర్మకాండ సిద్ధాంతంలో ఉంది. ఆ పనులు అవుతాయి. లేకపోతే ఇప్పుడు మహాపూర్వపాల వేదం కదా, వేదం ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుంచే వచ్చింది. అందుకే మానవ మాతృడికి ప్రమాణ గ్రంథం వేదం, వాడికి వీరికి అని వ్యత్యయం లేదు. ఇప్పుడు మన మధ్యన పెట్టే మతాలు ఎక్కువ అయిపోయినాయి కానీ అసలు మానవ మాతృడి ప్రమాణ గ్రంథం ఏమిటి అంటే వేదమే వేదం. అది ఎవరు కానీ ఏ దేశంలో ఉన్నా ఏ ఉన్నా ఈ రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు ఉన్నవాడు ఎవడని కానీ వాడి వాడి వాళ్ళని జాతితో సంబంధం లేదు. అందరికీ ప్రమాణం ఏమిటంటే వేదం అనమాట. ఆ వేదం వల్ల చదవడానికి ఇప్పుడు మనకి టైం సాదు కాబట్టి ఎవరు జగద్గురు శంకరాచార్యులు వారు గీతా భాషలో రాశారు, సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతాశాస్త్రం. ఈ గీతనైన పట్టుకుంటారా బాబు, ప్రతి వారి చెట్లో ఎప్పుడు మార్పు వస్తుందంటే శ్లోకాలు చదవచ్చు కానీ ఆ శ్లోకాలు మనకు పుణ్యం వస్తుంది, కానీ భావం చదివితేనే మార్పు వస్తుంది. ఎన్నాళ్ళు శ్లోకాలు చదివినా ఎక్కడేసో గొంగలంటే అక్కడే ఉంటుంది, హృదయంలో మార్పు రాదు. నేను అందుకే ప్రతివారీ చెప్తాను, రోజు మీకు అర్థం కాకపోయినా అర్థం అయినా సరే ఒక తాత్పర్యం చదవండి మా భక్తులందరికీ. ఒకటే ఒకటి ఎక్కువ చదివితే మీకు మతిపోద్ది, నాలుగు లైన్లు చదవమంట చాలు. ఆ రోజు మీరు వంట చేసినప్పుడు వడ్డించినప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ నాలుగు లైన్లు గుర్తు తెచ్చుకోండి, మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఎందుకంటే ఈ భావం ఎప్పుడు వచ్చిందో, ఇంట్లో తగు వచ్చింది అనుకో ఆ భావం అడుగుతుంది. కోడల్ని అత్తాలు అనుకున్నా అత్త మీద కోడలు అనుకోనన్నా ఈ భావం వస్తుంది. ఎవడు ద్వేషం పడో ఎవడిదో సమానంగా చూసుకుంటాడో వాడే ఉత్తముడని. అందుకనే ఈ భావశుద్ధియే జ్ఞానశుద్ధి అన్నారు మహర్షి మలయాళ స్వాములు వారు. ఇది ఉండాలి రోజు మనకు తాత్పర్యం మాత్రం అందరికి చెబుతూనే ఉంటాను వచ్చిన సత్సంగం వాళ్ళందరికీ. ఎందుకంటే మీకు పుణ్యం కావాలి, తాత్పర్యం అర్థం కాకపోతే పుణ్యం వస్తుందని చెబుతా. తాత్పర్యం ఏమి అర్థం కాలేదు అనుకో పుణ్యం తప్పదు, ఎందుకంటే దాని పవర్ ఇది. మంత్రం ఏం అర్థం అవుతుంది ఇప్పుడు నేను అనుకో చెప్తా, ఒక మంత్రం చదువుతాను మీరు చెప్పండి పుణ్యం వస్తుందో రాదు మీరు చెప్పండి అంట. ఆ కృష్ణేన రజస వర్తమానో నివేశన్న మృతం మత్యంచ హిరణ్య నిసవిత హృదయ నదే ఊయాద్ భువనాన్ని పశ్చన్న స్వాహా అని మీకు నెయ్యి అంటా నాతోనే. నెయ్యి వేయమన్నాను కదా నెయ్యి వేసారు, ఇప్పుడు మీకేం అర్థమైంది చెప్పండి అన్న. నెయ్యి వేయమండం అర్థమైంది స్వామి అన్నారు. ఇలా ఒక డబ్బ పోయించిన మీకు పుణ్యం వచ్చిందే లేదు చెప్పన్న. అర్థం కాకపోయినా పుణ్యం ఎలా వస్తుందో మీరు తాత్పర్యించేది ఏమీ అర్థం కాకపోతే పుణ్యం వస్తుంది, మీకు లాభమే కదా. అర్థమైపోయిందా పుణ్యం ప్లస్ మీ హృదయం మారిపోతుంది. ఎప్పుడు మారిపోయిందో పెద్దవాళ్ళు గౌరవిస్తారు, ఇంట్లో బాగా చూసుకుంటారు. ఆ దేశంలో వెళ్ళినా ఏమి అన్యాయ సంపాదన ఉండదు. ఇప్పుడు దేశం అల్లకల్లోరం కావడానికి అన్యాయ సంపాదన ఏదో వచ్చింది కర్మ. ఇవన్నీ ఇవి ఉండాలి వేదం అది అనమాట. మీరు ఇందాక అన్నారు చిన్నప్పుడు చదువుకున్న ఈ పద్యాలు అంటే మీరు ఎక్కడ జన్మించారు గురుగారు, మీ తల్లిదండ్రులు ఎలా ఈ మార్గంలోకి వచ్చారు? నేను రావడమా, నేను రావడం ఏమిటి అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా ఈ ఆధ్యాత్మికం ఉంది ఉంది. చిన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా నేను అక్కడ అటు పొందూరు అంటారే మురపాకాన్ని శ్రీకాకుళం, అది సన్యాసి అయిన తర్వాత అన్నీ మర్చిపోతాము కానీ ఇప్పుడు ఏదో అన్నారు కాబట్టి వాళ్ళు అంటారు ఆ స్వాములు వారు మా స్వాములు, రే సన్యాసి అయిపోయి పూర్వం తెత్తుకోకరా ఇక్కడి నుంచి చిడిపో అంటారు గురువులు. అయినా సరే
మా తండ్రి గారు ఏం చేసేవారంటే నాకు చిన్నప్పుడు రోజు భగవద్గీత తాత్పర్యం చదవమనేవారు. అది రోజు రోజు ఒక ఒక అధ్యాయం తాత్పర్యం నాకు 2వ తరగతి నుంచే ఆ చదివి 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 నేను 5కి వచ్చేసరికి ఏమైపోయిందంటే నాకు అప్పుడు కంఠస్థం వచ్చేసింది. ఈ ఆత్మ పంచేంద్రుడికి కానరానివాడు, మనస్సునికి అందరానివాడు, విరామంబులు లేనివాడు ఇలా రోజు. అప్పుడు నాకు మళ్ళీ అక్కడే ఒక గురువు గారు సంప్రాప్తించారు, స్వామి శేఖరగిరి గారు. ఇక వారు ఏమి చెప్పారు, కొన్ని గ్రంథాలు తెప్పించారు, శంకరాచార్యుల జయంతి విజయం. ఆ శంకర విజయం చూశాను నేను మొట్టమొదటి నా జీవితంలో. చూసేసరికి చక్కగా నచ్చింది, అరే ఇది ఇదంతా ఇదేదో అంటారే అడుసు తొక్కనేలా కాలు కడుగునేలాని, ఇంక ఈ మార్గం చాలా ఉత్తమోత్తమైన 10 మందికి లోకానికి మనము ప్రచారం చేయడానికి కావాలి అంటే ఒక బంధం లేకుండా ఉంటే ఎక్కువ మందికి ఏం చేయవలెలా అన్నటువంటి తలంపు శంకరాచార్య జీవిత చరిత్ర, మహర్షి మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర, ఆ వ్యాసాశ్రమం వారికి వారు బాగా పరిచయం. మాకు అప్పుడు గురువు గారికి పరిచయం అయితే స్వామి ఈ ఆ గ్రంథాలు తెప్పించారు, యోగ వాసిష్టం అని. అది అప్పుడు యోగ వాసిష్టం చిన్నప్పుడు చదివాను చక్కగా, రాముల వారికి బోధించింది ఈ చదివాను, రామకృష్ణ పరమ జీవి చదివాను, శారదాసం జీవి చదివాను, ఇవన్నీ చదివిన తర్వాత ఇంక ఇది మంచిది అనుకొని అప్పుడు వ్యాసాశ్రమానికి వచ్చాను. ఏర్పాడు అక్కడ విద్యానందగిరి స్వాముల దగ్గర 10 సంవత్సరాలు సేవ చేశాను. స్వామితో ప్రతి జిల్లా 4 నెలల టూర్ సంవత్సరానికి వెళ్ళాను. అంత తిరిగి 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 అక్కడ స్వామి దగ్గర ఒక నిశ్చయమైన ఒక ఆత్మజ్ఞానము బోధ, మొదట ఆ గురువు గారు ఉన్నారు, వారు పరంపరించిపోయారు. అప్పుడు ఎప్పుడైనా సరే వ్యాసాశ్రమం మంచిదేనే అన్నారు, పరంపరించి ఇక్కడికి వచ్చేసా. చిన్నప్పుడే ఇక్కడికి వచ్చేసి ఇంక అప్పుడు ఇక్కడ ఉండిపోయి అక్కడి నుంచి ఏం చేశారంటే 10 సంవత్సరాల స్వామివారి సేవే, ఇంకో పని లేదు. అయితే వేదాంతం విన్నా, ఎందుకంటే 4 మాసాలు టూర్ అనమాట మాకు. ఆ 4 మాసాలు స్వామివారు వెళ్తారు, ఆ వెళ్ళినప్పుడు అక్కడ ప్రవచనాలు విని 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 చిన్నప్పుడు ఇది ఒకటి ఉంది మనకి, అది ఉంది, ఎప్పుడు ఆత్మజ్ఞానం నిశ్చయం అయిపోయింది, ఇంకెంతకంటే లోకం లేదు తెలుసుకోదగినది, ఇది తెలుసుకోవాల్సింది అయిపోయింది. అయితే స్వామీజీ నేను ఒకసారి సంస్కృతం చదువుకోవాలి నాకు ఉంది కాబట్టి, నాకు ఇదిగా ఈ పీఠం ఇచ్చేస్తాం, అలా వ్యాసపీఠమే వద్దొద్దు నాకు ఇప్పుడు పీఠాలద్దు, విద్యా తపోభ్యాం పూతాత్మ, మీ దగ్గర తపస్సు అయిన సేవ విద్య, చక్కగా సంస్కృతం చదువుకుంటే కానీ లాభం లేదు స్వామీజీ, పీఠం కానీ అది ముఖ్యం మాకు అని చెప్పి అప్పుడు స్వామివారు అనుమతి కాశీ వెళ్ళాను. అప్పుడు కాశీలో నేను మళ్ళీ మొదలుపెట్టా, మొదలుపెట్టి 9 ఏళ్ళు సంస్కృతాన్ని పూర్తి చేసి అప్పుడు బ్రహ్మసూత్రాల మీద పిహెచ్డి చేసి యూనివర్సిటీలో అర్థమైంది కదా, అది చేసి ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఏమి సరే ఇంకా వచ్చి తర్వాత ఇంచుమించు ఒక 22 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏది హైదరాబాద్లో అక్కడ అద్దెకు తీసుకున్నాం మొదట, అది అయిపోయింది, ఇక్కడ నడుస్తూ ఉంది అమ్మవారి అనుగ్రహంతో. 20 ఏళ్ళు పెట్టి 10 ఏళ్ళు పెట్టి అన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మధ్యలో అమెరికా వాళ్ళు కొంతమంది పరిచయం కోరారు, 2015లో వెళ్ళాను. ఒక మనకేంటంటే పూర్వం నేను ఇంగ్లీషు చదువుకోలేదు, అక్కడ సంస్కృతి చదువుకున్నాను కాబట్టి ఇంగ్లీష్ మీద మనసు అప్పుడు లేదు. అయితే అప్పుడు మరి ఇంగ్లీష్ ఏం పని మనకి ఇక్కడ, అక్కడికి వెళ్ళాక అనిపించింది అనమాట ఇంగ్లీష్ ఉంటే మంచిదేమో, ఇంకా 10 మందికి బాగుపడినానా, అయినా పర్వాలేదు. 15లో వెళ్ళాను, ఒక 2-3 నెలలు నన్ను ఒక సుబ్బారావు గారు తీసుకెళ్ళారు పరిచయంగా, ఆయన తీసుకెళ్ళాడు అక్కడ పరిచయం చేశాడు. తర్వాత ఆయన వయసు ఎక్కువ కాబట్టి పరంపరించాడు. ఆ తర్వాత నేను వెళ్ళాను 17లో, అప్పుడు 3 నెలలు ప్రచారం, మళ్ళీ 19 వెళ్ళాను అప్పుడు 3 నెలలు, మొన్న 20 ఇది మనకి కరోనా వచ్చింది అందుకే ఆగిపోయి 20 కింద సంవత్సరం వెళ్ళా. వెళ్ళినప్పుడల్లో 10-15 స్టేట్లు వెళ్తాను. నాకే సంతోషం అంటే వాళ్ళు కూడా ఆత్మజ్ఞానాన్ని చక్కగా గ్రహిస్తూ ఉన్నారు, అది సంతోషం. ఎక్కడికి వెళ్ళినా పూజ ఒకటి ఉంటుంది, 1 గంట ఉపన్యాసం. నేను చెప్తాను మీరందరూ వినాలి, కరోనా వెళ్ళలేదు కదా, అప్పుడేమన్నారు వాళ్ళు, స్వామి మీరు రావడం లేదు మాకు క్లాస్ పెట్టండి అన్నారు. అప్పుడు ఆన్లైన్ క్లాస్ ప్రతి శనివారం వాళ్ళకి పెడితే ఆదివారం ఉదయం, శనివారం రాత్రి కానీ ఆదివారం ఉదయం అవుతుంది, శనివారం రాత్రి ఇక్కడ కదా అందుకు అది సెలవు, అందుకని 8:30 నుంచి 10 వరకు జూమ్ క్లాసు. ఒక 1 సంవత్సరం భగవద్గీత చెప్పాను, చాలామంది ప్రశ్నలు వేశారు,
ప్రశ్నలు వేశారంటే అప్పుడు ఎంత విచారణ చేస్తే కానీ ప్రశ్న రాదు, చదువుకోవడం బడి సమయం రాదు. అప్పుడు ఏమైంది, బాగా నచ్చింది నాకు. ఒకటి చెప్పా, నాకు ఒకటి అలవాటు, శ్రోతలు ప్రవచనం చెప్పాలి. మీరు పరిశ్రమ చేస్తారు, మీరు మీ దేశాల్లో మళ్ళీ చెప్పుకోవచ్చు అంటే, అలాగే స్వామి అన్నారు 20 మంది భగవద్గీత ఇంత బ్రహ్మాండం చెప్పారు ఉపన్యాసాలు వారం ఇద్దరు. అది అయిపోయాక పతంజలి వ్యవస్థాత్రం స్టార్ట్ చేశాను, అది 1 ఇయర్ చెప్పాను వాళ్ళందరికీ. దాని మీద మళ్ళీ 20 రోజులు ఉపన్యాసం పెట్టాం. ఇప్పుడు ఏమిటంటే ఉపనిషత్తుని ప్రారంభించాం, ఈశ కేన కఠోపనిషత్తు నడుస్తుంది. అది ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం ఈ ప్రచారం జరిగిపోతూ ఉంది. అది అంటే ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది గురు, జరిగింది అది, అది స్పష్టమైపోయింది. ఆత్మ దర్శనం సాక్షాత్కారం అనేది ఏమిటి అంటే, ఇది ఎలాగంటే ఆత్మ సాక్షాత్కారం అనేది ఈ నేత్రములతో ఇది మైక, ఇది కెమెరా, ఇది గోవు అన్న భావం ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎందుకంటే ఉపనిషత్తులో అడుగుతారు వేదంలో శిష్యుడు గురువుకి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఎలా చేసుకోవాలి అంటే అప్పుడు చెబుతాడు కేనోపనిషత్తులో వేదం, యక్షిక్షుషా నదృశ్యతే ఏన చక్షుగుంస దృశ్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి అంటాడు. యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి. శిష్య ఎలా అంటే, ఏ శక్తి వల్ల చక్షు ఈ రూపాలన్నీ చూస్తూ ఉన్నాయో, ఏమి ఏ శక్తి వల్ల ఈ చక్షు ఈ రూపాలన్నీ చూస్తూ ఉన్నాయో, ఏ శక్తిని ఈ చక్షువు ఆ రూపం చూడలేదో అది బ్రహ్మగా భావించమన్నాడు. ఏ మనస్సు దేని ద్వారాగా చింతిస్తూ ఉన్నదో, దేనిని చింతించుటకు వీలు లేదో అది బ్రహ్మ. ఎందుకు అది కనపడదు అంటే, లోకములో తనకంటే భిన్నమైన వస్తువే కనపడతాడు. లోకమంతా తనే వ్యాపించి ఉన్నాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటంటే, ఆత్మ అన్నది ఏమిటి ముందు తెలుసుకోవాలి. ఆత్మ అంటే వ్యాప్నోతీతి ఆత్మ, ఆత్మ విజీకొల్టు బ్రహ్మ, బ్రహ్మ విజీకొల్టు చైతన్యము, ఇవన్నీ ఒకటే. జీవాత్మని కానీ పరమాత్మని కానీ ఆత్మని కానీ ఒకటే పేరు. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే, ఒకే దానికి బృహత్వాతిథి బ్రహ్మ, అన్నిటికంటే ఇంకా గొప్పది ఏదో దాన్ని బ్రహ్మ అని వచ్చింది. చేతనత్వాతిథి చైతన్యం, అంతటా చేతన వృత్తి కథ కాబట్టి చైతన్యం అనే పేరు వచ్చేసింది. అందుచేత వ్యాప్నోతీతి ఆత్మ, అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఆత్మ ఒక్కటే. అయితే ఇది ఎలాగా అది చెప్పారనమాట, బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. బుద్ధి ద్వారా ఒకటి, దీనికే పెద్దవాళ్ళు అనుభోజ్ఞులు అంటే బాగా తెలుసుకున్నటువంటి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, చక్కగా వేదాలు తెలుసుకున్నవారు బ్రహ్మనిష్ఠుల ద్వారాగా తత్వమసి మహావాక్య శ్రవణం చేయాలి. అది చేసేటప్పుడు ఆ తత్ అంటే ఏమిటి, అది త్వం అంటే నీవు అయి ఉన్నావు, అదంటే ఏమిటి, చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గవాదిషు చైతన్యమేకం. ఇది వాడు బుద్ధిలో నిశ్చయం కావాలంటే 33 కోట్ల దేవతలు ఏ చైతన్యం ఉందో అదే చైతన్యం మానవులందరిలో ఉన్నది, అదే చైతన్యం పశుపక్షాది క్రిమి కీటకాదుల్లో ఉన్నది, అది ఒక్కటి బ్రహ్మం అని తెలుసుకోవాలి ఒకటి. రెండవది అది చెప్తున్నాడు ఇప్పుడు తత్వమసి చాందోగ్య ఉపనిషత్తులు ఉద్దారకుడు శ్వేతకేతు చెబుతాడు అనమాట, అయ్యా తత్వ పరబ్రహ్మము అంతటా పరబ్రహ్మత్వం నీవై ఉన్నావు. అయితే నీవే అంతటా వ్యాప్తి ఒకటే చైతన్యము కాబట్టి ఆ చైతన్యము ఏమి ఇది అని చెప్పడానికి లేదు, ఎందుకు ఒక వస్తువు కదా, తనకంటే భిన్నం ఏమీ లేదు, ఇదంతా ఏమిటంటే ఆరోపిత వస్తువు. ఆరోపిత వస్తువు ఎప్పుడూ కూడా ఒకరోజు నిజం తెలుసుకున్నప్పుడు పోతుంది. అందుచేత ఇప్పుడు ఏం చెప్పాడు, ఆ బ్రహ్మము నీవని చెబుతాడు. ఇప్పుడు ఇతనికి ఏంటి, ఆ బ్రహ్మము నీవంటే అహం బ్రహ్మాస్మి అనుభవవాక్యం, ఆ బ్రహ్మము నీవు అని చెప్పే తత్వమసి వాక్యం, అదే నీవు. ఇతనికి ఏమనుభవం వచ్చింది, అదే నేను. అది నేను అనుకుని 2 అర్థాలు, సోహం అంటారు. సోహం అన్నా అహం బ్రహ్మాస్మి అన్న ఒక్కటే, సహా పరమాత్మ ఏమి అహం నేను అది. అంటే ఆయన ఉపదేశించక మనకు కలిగే అనుభవం సోహం, ఆ బ్రహ్మమే నేను.
ఆ బ్రహ్మమే నేనే ఉన్నాననేది అస్మిపదం సూచిస్తుంది. అహం బ్రహ్మ అన్న సోహం అన్న ఒక్కటే. ఇదేం చేస్తాడంటే ఇతడు ఇంతవరకు శరీరం నేను అనుకున్నాడు, ఇప్పుడేమనుకుంటాడు, వేదాంతములు నేతి నేతి వాక్యాలు వస్తాయి, నా ప్లస్ ఇతి నేతి, ఇది కాదు ఇది కాదని. ఇప్పుడు ఏమిటంటే బ్రహ్మజ్ఞానానికి సాక్షాత్కారానికి శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటన్నిటికీ సాక్షి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు నేను అన్నటువంటిది దృఢాపరోక్ష జ్ఞానం కావాలి. ఆ దృఢాపరోక్ష బుద్ధిలో ఏ ప్రళయం వచ్చినా సరే, మూడు దుఃఖాలు ప్రాప్తమైనా సరే, తనకి మాత్రం ఏది ఉండదు ఏమి. ఎందుకంటే గుణ గుణేషు వర్తంతే ఇతి మత్వా నశజ్జితే, అవి గుణాలు వాటి ధర్మాలు చేసుకుంటున్నాయి అన్న భావంతో ఉండిపోయి తన స్వరూపంలో తాను ఉండడమే బ్రహ్మ సాక్షాత్కారము అంటారు, ఆత్మదర్శనం. అంతేగాని నేత్రముల చేత అది కనబడింది కాదు. ఎందుకు కనబడితే ఇప్పుడు అది కనబడితే ఇన్నున్నాయా, ఈ శరీరంలో ఉన్నవన్నీ స్కానింగ్ తీస్తున్నారు, ఎవరు డాక్టర్ పైన ఫోటోలు పడుతున్నాయి, స్కానింగ్ తీస్తున్నారు, ప్రతి అణువులో ఉన్న ఆత్మ ఏ స్కానింగ్కైనా వచ్చిందా? ఇంతమంది సైంటిస్టులు ప్రపంచంలో వేలాది సైంటిస్టులు ఉన్నారు, ఏమి తనకంటే భిన్నమైన వస్తువునే కనుగొంటున్నారు, కానీ ఈ సైంటిస్ట్ ఇది ఆత్మ అని చూపేవాడు ఎవరు లేరు. ఎందుకు చూపలేరు? తన స్వరూపమే ఆత్మ. ఇప్పుడు తన స్వరూపమే ఆత్మ, ఇంకా తనకంటే భిన్నంగా ఉంటే కదా ఆత్మ చూపారు దానికి. ఇది నిశ్చయం కావాలి. ఇప్పుడు స్కాన్లో కానీ కనబడితే పాటికి మొత్తం ప్రపంచం గోల్మాల్ చేసిరు, అర్థమైంది కదా, ఇప్పటికే గోల్మాల్ అయిపోతుంది. ఇది కనబడటానికి ఎట్లా కనబడుతుంది? తనకంటే భిన్నమైన వస్తువు కాదు, అంతా తన స్వరూపమే. బ్రహ్మజ్ఞానికి సర్వం కలివిదం బ్రహ్మ, నేహనానాస్తి కించన, అంతా బ్రహ్మమే. మహావాక్యాలు 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 నాలుగు. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ, రెండు తత్వమసి, మూడు అహం బ్రహ్మాస్మి, నాలుగు ఐమాత్మ బ్రహ్మ. తత్వమసి అనేది ఉపదేశవాక్యం. తత్వమసి అనేది ఏమిటి? ఉపదేశవాక్యం. అది అంతిమ ఉపదేశం. మొదటి శిష్యులకి మామూలు ఉపదేశం చేస్తాం మంత్రం. వాళ్ళు బాగా 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంచి ఒక 5 3 కొంత శక్తిని పెట్టి ఉంటుంది, 10 నియమం లేదు, కొంతమంది తొందరగా అందుకుంటారు. ఇప్పుడు రాజంపేటలో ఉన్నారు భక్తులు నాకు, వాళ్ళు 70-80 మంది ఉపదేశాలు తీసుకున్నారు. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఏంటంటే ఈ జ్ఞానం వల్లను తత్వం తెలిసిపోతుంది, మనకంటే భిన్నమైన దేనికి పూజ చేయని అడుగుతుంటారు, అర్థమైంది కదా, బాస్ అయిపోయింది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ తేజేద అజ్ఞాన నిర్మాణం అహమృతిని పోగొట్టుకో సోహం భావిని పూజ, అలాగ తత్వమసి మహావాక్యం బోధిస్తాం. వాళ్ళు అందరికి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది 50 మందికి స్థిరమైపోయాయి, వాళ్ళు ఏ దానికి వికారం ఉండాలి. ఎందుకు ఉపదేశవాక్యం తత్వమసి. ఇక ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటంటే, ఏ ఏ క్షతి శృణోతేదం జగ్రతి వ్యాకరోతి చ స్వాదస్వాది విజయానికి తత్ ప్రజ్ఞానం ఉదీరితం. మనము ఈ దేని ద్వారాగా ఈ రూపాలు చూస్తూ ఉన్నాము, దేని ద్వారాగా సువాసన అన్ని గ్రహిస్తూ ఉన్నాము, ఏమి దేని ద్వారాగా స్పర్శ జ్ఞానము, ఈ యొక్క 5 శబ్ద స్పర్శ రూపరసగంధాది 5 దేని ద్వారా గ్రహిస్తున్నాము, ఈ తెలుసుకుని గ్రహణం ఏది ఉందో ఆ ప్రజ్ఞ బ్రహ్మము. ఇది ఎర్రగా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది అని తెలివి ఉంటుంది కదా. ఇతను మంచి పాండిత్యం కలవాడు, ఇతడు అజ్ఞాని, ఇతడు జ్ఞాని, ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది, తెలివి ఉంది కదా, ఆ తెలివి బ్రహ్మస్వరూపం. ఎందుకంటే బ్రహ్మ నుండి పుట్టింది ఇదంతా. ఇదంతా దేని నుండి పుట్టిందంటే బ్రహ్మము నుండి. అందుకాబట్టి ఆ బ్రహ్మస్వరూపమే అన్నిటికీ కారణం. అందుకని ఈ ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే తెలివి, ఆ తెలివి పరబ్రహ్మమే అని ఉపదేశం ఒకటి. రెండు తత్వమసి అయిపోయింది. మూడు ఏమిటి? తత్వమసి మహాత్వ అనుభవం ఏమిటంటే అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మము నేనే అని తనకి స్వయంగా ఇది. ఈ తత్వమసి ఉపదేశం పోతే ఆయనకు ఒక సందేహం వదలదు, నేను ఎక్కడ బ్రహ్మను అవుతానులే, అసలు బ్రహ్మ నేనైతే నాకెందుకు దుఃఖాలు వస్తాయి, నిల్లి నీరు పల్లానికి వచ్చేది కానీ పైకి వెళ్దు, అర్థమైందా, పైకి వెళ్ళాలంటే సాధన ఉండాలి, పల్లాలు రావడానికి సాధన అక్కర్లే. అందుకని వారికి గట్టిగా నొక్కి చెప్పడం, ఏమి
అయినా దుఃఖాలు వచ్చే అంతఃకరణ ధర్మాలు అవి, నీ అంతఃకరణానికి కూడా శక్తిని ఇచ్చేది అది. అందుచేత అది నీవై ఉన్నావు, నీ స్వరూపమే అది, నీవు దుఃఖాతీతుడువు అని చెప్పి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి నువ్వు ఇప్పటి నుంచి నీకు అనుభవ వాక్యం అది, ఉపదేశవాక్యం ఇది, లక్షణ వాక్యం అది. అందుచేత ఆ ప్రకారంగా నీవు ఏమి అనుకోమని చెప్తే అతడు ఎల్లప్పుడూ దాన్ని భావన చేస్తాడు. ఇక భావన చేసిన తర్వాత అతనికి ఏమైపోతుంది, ఒకటి సమస్త జీవుల్లో ఉన్నది ఒక్కటే అని అర్థమైపోతుంది. సర్వభూత సమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతి యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అతనికి వేరే కనపడదు. ఇప్పుడు సుఖమహర్షి ఉన్నాడు, ఉంటే తండ్రి ఉపదేశించాడు ఎంత బ్రహ్మజ్ఞానం, కానీ ఎక్కలే, జనకుడి దగ్గరికి వెళ్ళాడు. జనకుడు కూడా ఉపదేశించాడు, ఇదే మా నాన్న ఉపదేశం మీరు ఒకటే ఉంది కానీ నాకు బ్రహ్మగా కనబడడం లేదు, అంతా ఏమి గొర్రె గొర్రెగా కనబడుతుంది, కోతి కోతిగా కనబడుతుంది కానీ బ్రహ్మగా కనబడలేదు అన్నాడు. ఆయన నీకు శ్రవణం మరణం ఉంది కానీ నిధిధ్యాసం లేదు. మరణవాక్యం నుండి నిరంతర ప్రవాహంగా మరణం చేస్తుంటే అది నిధిధ్యాసం అవుతుందని చెప్పి పంపించాడు. ఓ సంవత్సరం నిధిధ్యాస చేసుకొస్తే ఇప్పుడు ఏం కనపడుతుంది అన్నాడు. ఇప్పుడంతా బ్రహ్మంగా కనపడుతున్నాడు. మరి ఇంతకుముందుకి ఇప్పటికి ఏం మార్పు అంటే ఆయనకి నిశ్చయం అయిపోయింది, దృఢ నిశ్చయం, ఇదంతా పరబ్రహ్మ కంటే భిన్నము కాదు అని ఇది అనమాట. నాలుగవది ఏమిటి, అయమాత్మ బ్రహ్మ. ఇప్పుడు మూడయ్యాయి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మ. ఇప్పుడైతే అయమాత్మ, అయం ఆత్మ బ్రహ్మ. ఇక్కడ ఏమిటంటే ఈ కష్టాలు పడేవాడు జీవుడు ఒకడు ఉన్నాడు, ఏమి వాడికి జీవుడి కంటే భిన్నంగా దేవుడు ఒకడు ఉన్నాడని తెలి ఉన్నదనమాట. జీవుడు వేరు దేవుడు వేరు అని భావం ఉండిపోయింది వాడికి. దుఃఖాలన్నీ జీవుడివే, ఏమి సుఖమంతా పరమాత్మదని. కాబట్టి అసలు ఇక్కడ ఏం చెబుతాడంటే అయం ఆత్మ, అయం ఈ జీవాత్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ జీవుడు బ్రహ్మము వేరు కాదయ్యా. జీవుడు ఎలా వచ్చాడు అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపం సర్వత్రా ఉండేటప్పుడు దాని ప్రతిఫలనము ఛాయ గ్రహించేది అంతఃకరణం. ఇప్పుడు మన ముఖాన్ని గ్రహించేది ప్రపంచం ఉన్నా అన్నిట్లో ముఖం కనబడదు, గోడలోను తలుపుల్లోనూ అద్దాన్ని గ్రహిస్తుంది. అలాగే పరమాత్మ యొక్క చైతన్యం యొక్క ఆభాసను గ్రహించేది ఈ అంతఃకరణం గ్రహిస్తుంది. అంతఃకరణ అవచ్ఛిన్నం చైతన్యం ప్రమాత, ఇది వేదాంత పరిభాష. అంతఃకరణములో కూడినటువంటి చైతన్యం ఏదుందో ప్రమాత విజీకుడు జీవాత్మ, దాన్ని జీవాత్మ అంటారు. కార్యోపాధి అయం జీవ, కాబట్టి ఈ కార్యమునకు ఉపాధి ఏదైతే ఉందో అంతఃకరణం అందులో ప్రతిఫలించే చైతన్యం జీవుడు అంటారు. ఈ జీవుడు చైతన్యంలో తేడా లేదు, ఆ చైతన్యం అక్కడే ఉంటుంది. ప్రతిఫలనం వల్ల జీవుడయ్యాడు, ఏమి జీవుడయ్యాడు, కానీ ఈ ఉపాధి లేకపోతే ఇక్కడ జీవత్వం అనే ఆభాస కూడా లేదు, జీవుడు కూడా లేడు, ఉన్నవాడు ఒక్కడే. ఇంకేమో ఉదాహరణ అర్థం కావాలంటే ఇప్పుడు ఒక సూర్యుడు కానీ చంద్రుడు కానీ తీసుకోండి, జలంలో ప్రతిబింబం ఇచ్చారు, ప్రతిబింబమే జీవాత్మ, అది పరమాత్మ కింద లెక్క. ఎంతవరకు ఉంటుంది ఉపాధి ఉన్నంతవరకే. ఆ జలం ఎండిపోతే ఎక్కడ పోయింది, అందులోనే కలిసిపోతుంది, ఛాయ పడింది, ఛాయని జీవాత్మ అంటారు. దుఃఖం ఈయనకి లేదు. ఇప్పుడు ఆ బురదలో పడినా బురద దానికి అంటుకోదు, దేనికి ప్రతిబింబానికి, ఏమంటదు బురద దానికి, ఏమంటుంది ఛాయ్కి, ఏమంటదు. అర్థమైంది, ఇప్పుడు ఛాయ్ మీద మన ఛాయ్ అక్కడ పడింది, కోపచ్చి కర్రతో కొట్టాడు వాడు వచ్చి ఛాయ్ని, మన ఛాయ్ని అవతల, మనకేం నష్టం, అర్థమైంది, అర్థమవుతుంది కదా. ఆ ఛాయ్ మీద కొట్టాడు వాడు, రాయి నేను ఏం చేస్తానని బద్ద కొట్టాడు, మనకేం లేదు. అలాగనే అయ్యా జీవాత్మకి ఏమీ లేదు, అయితే చెప్పుకోవాలి కాబట్టి ఏ జీవాత్మ అవి అంతఃకరణం మీద దుఃఖం, అక్కడ బురద ఉన్నా ఏమున్నా నీటిదే, నీటి వల్ల అంతఃకరణం ఉంది మనకి. ఆ అంతఃకరణ ధర్మాలే కానీ జీవుడికి ధర్మాలు లేవు, ఎందుకంటే ఉన్నవాడు ఒక్కడే జీవుడే, ఏమి దేవుడు, దేవుడే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ. శంకరాచార్య చెప్పారు ఏమిటి, బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మము, కాబట్టి అయమాత్మ ఈ జీవుడే ఆ పరబ్రహ్మము. కాబట్టి నీకు ఇప్పుడు ఏమైపోయింది, పరబ్రహ్మము కంటే నువ్వు భిన్నము, శరీరము ఏమి నీవు కాదు. ఏ జీవుడు అనుకుంటున్నావో అది అంతఃకరణమే కానీ జీవుడు కాదు. ఆ
ఆభాస్ పడినప్పుడు జీవుడు వచ్చింది. నువ్వు ఆ ఉపాధి పోతే నీకు బింబమే లేదు, ప్రతిబింబని పేరు ఎక్కడ ఉంది? అందుచేత ఈ విధంగా మహావాక్యాలు ఏం చేస్తాయంటే జీవబ్రహ్మలకు ఏకత్వం చేసి ఆ పరబ్రహ్మమే ఈ ప్రపంచమంతా. అందుకనే అన్నమాచార్య బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పేసి అన్ని వరపోసి ఇంత భక్తితో ఉండి ఇంత చేసి అంత యోగంలో ఆయన ఉండి లాస్ట్కి ఏం చెప్పాడు? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే నాణ్య అన్నట్టు. ఇదే అనమాట పరబ్రహ్మ యొక్క తత్వం. అంటే లలితమ్మ వారిని, రాజరాజేశ్వరి ఇట్లా రకరకాల రూపాల్లో మనం ఉండాలండి. అంటే ఎలా మన రూపాలని మనం అంతే ఇప్పుడు ఏంటంటే ఒకటే కదా, చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక. అమ్మవారికి ఏమిటి? చేతన రూపం ఉంటుంది. ఆ రూపంలో ఎలాగైతే మహావిష్ణువు దశావతారాలు ఎత్తినా మనకు మూలం మహావిష్ణువు అంటామో, అలాగా ఒక అమ్మవారి ఆ రూపాల్లో ఏమి లోకంలో ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్కలుగా ఉండి ఒక ఆదర్శవంతంగా ప్రజలందరికీ ఒకే దగ్గర ఒకళ్ళు ఉండకుండా ఒక దగ్గర ఒక దగ్గరుండి ఒకే అమ్మవారు వాళ్ళ సంకల్పం మాత్రం చేత వివిధాకారాలుగా వచ్చేస్తారు. వ్యాపిని వివిధాకార, ఏమి అమ్మవారు చెప్పారు కదా, వ్యాపిని వివిధాకార, వివిధాకార వ్యాపిని అహం. అంటే ప్రస్థానత్రయం గురించి, ప్రస్థానత్రయం అంటే ఒకటి అవి మనకి ఏదంటే ఒకటి బ్రహ్మసూత్ర భాష్యం, రెండు ఉపనిషత్తులు, మూడు భగవద్గీత. దీనికి ఏమిటి భాష్యం శంకరాచార్యుల వారు? ఏ ప్రస్థానము ఒకటి అంటే ఏమిటి, ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెళ్ళడం ప్రస్థానం. ప్రకర్షేణ స్థానం ప్రస్థానం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. దేంట్లో ప్రవేశిస్తే మళ్ళీ తిరిగి రామో, ఇది ప్రస్థానం. ముందు ప్రస్థానం అంటే ఏమిటి? ప్రకర్షేణ స్థానం, మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందడమే ప్రస్థానం. ఆ ఉన్నతమైన స్థానాన్ని తెలియచేసే గ్రంథాలు ఈ మూడు అనమాట. అది ఈ మూడిట్లు ఏంటి? ఒకటే ప్రధానం ఉపనిషత్తులు, ఇవి ప్రధానం. ఏమిటి ఇప్పుడు ఉపనిషత్తులు ప్రధానం ఈ ప్రస్థాన త్రయములో. ప్రధానమైన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి ఏమిటి? మనకి ఈశావాసి ఉపనిషత్తు నుంచి 108 ఉపనిషత్తులు ఇప్పుడు మనకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి 108 ఉపనిషత్తులు ఇప్పుడు మనకి సిద్ధంలో అందరికీ ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో అనేక రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే ఈ ఆత్మసిద్ధి కోసము చక్కగా తెలిపే ఉపనిషత్తుల్ని సెలక్షన్ చేశారు శంకరాచార్యుల వారు. అందులో ఈశ కేన కట ప్రశ్న ముండ మాండూక్య తైత్రీయ ఐత్రేయ ఛాందోగ్య బృహదారణ్యం ఈ 10 సెలక్షన్ చేశారు. మిగతా రాశారులేండి, కానీ ఈ 10 ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయి అంటే ఏమి మనకి ఉప సమీపే నీ అన్నటువంటిది, ఇది ఏమి ఉపసర్గ, ఉప ఉపసర్గ నీ ఉపసర్గ, శ్రద్ధులు విశరణ గతి అవసాధనం వెర్బు. శ్రద్ధులు అనేది వెర్బు, ఈ రెండు దానికి ఉపసర్గలు, దానికి ధాతువుకి ఉపసర్గ ఏం చేస్తుంది? అది బలం చేస్తుంది. కాబట్టి ఉప సమీపే అని చెప్పేది ఉపనిషత్తు. ప్రస్థానత్రయానికి మూల కారణం ఏమిటి? ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఉప సమీపే. ఏ సమీపేనికంటే ఒకటి ఇది బ్రహ్మ సమీపానికి తీసుకుపోతే అది ఒకటి. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఒక సమీపంలో ఉండాలి. ఏ ఉపనిషత్తు అంటే అది బ్రహ్మనిష్ఠుల సమీపము, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులను ఆశ్రయించాలని చెబుతుంది ఉప. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు అంటే శృతిని వేదాన్ని చక్కగా తెలుసుకున్నవాడిని శ్రోత్రియుడు. అందులో వేదము వేదాంతం రెండు భాగాలు. అంటే ఏమిటి? కర్మకాండని వేదం అంటారు, అంతా వేదమే, కానీ మన జ్ఞానకాండని వేదాంతం అని పేరు పెట్టుకున్నాం. అది వేదముల యొక్క నిర్ణయము ఏమిటి? జ్ఞానకాండ బ్రహ్మమును. అందుచేత అటువంటిది ఈ ఉపనిషత్తుల్లో అటువంటి శాస్త్రాన్ని ఆశ్రయించాలి, ఒకటి వేదాన్ని. తరువాత శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అనేటువంటి ఆ వేదాంతంలో ఉన్న పరబ్రహ్మమును చక్కగా తెలుసుకున్న వాడిని ఏమంటారు? బ్రహ్మనిష్ఠుడు అంటారు.
అందుచేత ఉపా సమీపే అయా, నువ్వు ముందు బ్రహ్మ సమీపానికి పోవాలి అంటే నువ్వు జీవుడు కాబట్టి, నువ్వు డైరెక్ట్గా వెళ్ళడు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి ముందు వీరి సమీపానికి పో. సమీపానికి పోతే నీకు అప్పుడు ఏం చేస్తుంది, చక్కగా తత్వాన్ని తీసుకెళ్తుంది అని చెప్తుంది ప్రస్తావిత్ర ఉపనిషత్తులు. నీ నితాంత సమీపే, అది నీ అనేది నితాంతం అంటే దగ్గర సమీపానికి వెళ్తావు, అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు అడిగిన దూరం ఉన్నాడు కంట నాకెప్పుడు దొరుకుతుందో ఆ లోపల అవకాశం అని. అలాగా ఇప్పుడు గురువుగారి దగ్గర నీకు ఎంతవరకు వచ్చిందయ్యా చదువు, ఎలా ఉన్నావయ్యా పిలిచి కూర్చొని అడిగిన దానికన్నీ ఆ పుస్తకం పెట్టి పోయిన దానికి తేడా ఉంటుంది కదా. అలాగా గొప్ప నీ ఇక నీకేం చేస్తుందయ్యా ఈ ఉపనిషత్తు. సద్దులు ధాతువుకి విశరణ గతి అవసాధన మూడు అర్థాలు ఉన్నాయి. విశరణ, విశరణ అంటే ఏమిటంటే శిథిలీకృతం చేయడానికి ప్రారంభం అవుతుంది. ఏదైతే నీలో పాతుకుపోయి అనాత్మ భావనలు ఉన్నాయో, అనాత్మభావం అంటే దేహమే నేను అనేది ముందు అనాత్మ భావన. దేహం నేను అనుకుంటే ఇదంతా నాదే అని వస్తుంది. దేహమే నేను కాదు అనుకుంటే ఇంక దీని మీద ఉంటుంది కానీ అంత ఉండదు. ఈ నేను వచ్చినప్పుడే కర్తృత్వ అహంకారం ఉంటుంది. అహంకారం ఉంటే రాగ ద్వేష ఈర్ష అసూయాది గుణాలన్నీ వచ్చిస్తాయి. దానికి తగిన కర్మలు ఉంటాయి, కర్మలకు తగినటువంటి పని చేస్తాడు, పనికి తగిన ఫలము, ఫలము తగిన జన్మ. ఇదిలాగ జరుగుతుంటుంది కొన్ని సహస్ర వేల లక్ష సంవత్సరాల నుంచి. అందుచేత ఇప్పుడు అది విశరణ చేస్తుంది, అనాత్మభావాన్ని పోగొడుతుంది అన్నమాట. సిద్ధిలో అంటే మొట్టమొదటి కొంచెం కొంచెం రాలుతుంటుంది, ఏమి కొంచెం కొంచెం వదులుతుండదు, ఒకసారి వదిలేస్తుంది, అందుకు సిద్ధిలం అన్నాడు. ఇక రెండవది ఏమిటి, గతి. గతి అంటే ఏమిటి, గమనం పొందుట. ఏమిటంటే బ్రహ్మగతి. ఆ పొందడానికి తగినటువంటి తత్వమసి మహావాక్యం ద్వారా నీకు ఉపనిషత్తు అహం బ్రహ్మాస్మి విజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇక అవసాధనం, ఈ బోధ పెరుగుతున్న కొలిది అజ్ఞానం పూర్తిగా నాశనం అయిపోతాడు. ఇది అనమాట ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో అజ్ఞాన నాశము, ఏమి ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అయినటువంటి బ్రహ్మజ్ఞానానికి హేతువేటి ఉపనిషత్తు. ఇప్పుడు ఉపనిషత్తులలో చెప్పినటువంటి విషయాలని ఏదైనా సరే రేపు ఎవరైనా ఈ విషయం కాదు అని కొడితే ఏమి, దానికి ఏం చేశాడు వేదవ్యాసుల వారు, దానిలో ఉన్నటువంటివన్నీ కూడా ఖండన మండడం చేసి సిద్ధాంతాన్ని ధృవీకరింపజేశారు సూత్రాలు. బ్రహ్మసూత్ర ఉపనిషత్తులు చదివితే కానీ బ్రహ్మసూత్రం అర్థం కాదు. ఉపనిషత్తులు ఉన్నటువంటి విషయమే బ్రహ్మసూత్రాలు వస్తాయి, ఏమీ లేదు. వీడంటాడు ప్రధానమే ముఖ్యం అంటాడు, ఏమి సాంఖ్యుడు, అది ప్రధానం జడము అంటాడు. అందుచేత జడ వస్తువు నుంచి ఎక్కడ ఉత్పత్తి చూడలేదయా అంటాడు. ఇదిలాగా వాద ప్రతివాదాన్ని ఖండించేస్తాడు, ఖండించి సూత్రాలు చేస్తాడు. అందుకనే శంకరుల వారికి ఉపనిషత్తులన్నీ అవలీలు కదా, అందుకనే బ్రహ్మసూత్రాల కోసం రాయవయ్యా అని చెప్తే ఏమి, ఈ మూడింటికి ప్రస్థానత్రయమని వ్యాసుల వారి పేరు పెట్టారు, శంకరాచార్యుల వారు పెట్టారు. వీరిద్దరు అనుకునేదే అది ఆనాడు, ఈ మూడింటిని మన ముక్తి మార్గం కాబట్టి నువ్వు ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాయాలి అంటారు. అప్పుడు ఏం చేశాడు ఈయన, చక్కగా ఉపనిషత్తులన్నిటికీ భాష్యాన్ని రాశాడు. ఈ ఉపనిషత్తులన్నీ చేతులు ఉన్నాయి కాబట్టి, సూత్రం చక్కగా ఆయనకు అర్థం కాబట్టి వెంటనే దాంట్లో బ్రహ్మసూత్రాల్లో ఇది అనాత్మవాదము, ఇది ఆత్మవాదము, ఈ రెండింటికల్లా స్థిరపరిచినటువంటిది పూర్వపక్షము సిద్ధాంతం లేవదీసి సిద్ధాంతమే ధృవీకరణ వీరు చేసి అవి నిశ్చయాన్ని చేసేది బ్రహ్మసూత్రాలు. అంటే ప్రతిపక్షాలని ఖండింపజేసేస్తుంది అది, అది అనమాట. అందుకే అది పెట్టాడు ఆయన అది. ఇప్పుడు ఉపనిషత్తుల్లో అందరూ కూడా చదవాలి అన్నా కష్టం కాబట్టి, బ్రహ్మసూత్రాలు చదవాలన్నా కష్టం కాబట్టి, ఈ రెండింటిలో ఉన్న సారాన్ని ఏం చేశాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమి భగవద్గీతగా చెప్పేశాడు. అందుచేత మీ మధ్యలో వెలుగుతున్నది ఉపనిషత్తులే, ఈ కింద ఉపనిషత్తులే గొడవ, పైన ఉపనిషత్తులే కాబట్టి ఈ భగవద్గీత, భగవద్గీత కూడా ఉపనిషత్తుల యొక్క సారాంశం. అందుకే శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్స్ అంటారు. ఉపనిషత్తులు ఎందు ఉన్నటువంటి గీత,
అందుచేత భగవద్గీతలో అన్నీ అవే వాక్యాలు, ఇంకా వేరే కథలు ఉండవు. ఉపనిషత్తులైన ఎక్కడ ఏదైనా కథ రూపంగా ఉంటుంది, కానీ భగవద్గీత మాత్రం ఇంకేమీ ఉండదు. కేవలము ఆ తత్వము కర్మ, భక్తి, జ్ఞానం. అందుచేత ఈ మూడు మనకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలుగు చేస్తాయి కాబట్టి ప్రస్థానత్రయం. అంటే ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు కానీ అడిగినప్పుడు మీకు ప్రామాణిక గ్రంథం ఏమున్నది మాకంటే ఈ గ్రంథాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నప్పుడు, అవును, మీరు చెప్పలేకపోతున్నప్పుడు ఈ ప్రస్థానత్రయాన్ని చెప్పండి అని చెప్పారు కదా. అందుకని అంటే ప్రామాణిక గ్రంథం ఉపనిషత్తే కాబట్టి ఇది ఆ రెండింటిని అనువదించుకొచ్చాయి మూడు కాబట్టి ప్రస్థానత్రయం మనం చెప్పాలి. ప్రామాణిక గ్రంథం ఎందుకంటే ప్రమాణం వేదం, వేదం ఉపనిషత్తు, ఉపనిషత్తు వేదము. ఈ ఉపనిషత్తుల్లో సూక్ష్మాంశాన్ని ఆయన గ్రహించాడు, అన్నీ రాసింది ఆయనే కదా. మొత్తం అష్టాదశ పురాణాలు కానీ అవి కానీ భారతం కానీ ఏ ఆయన తెలియదు ఏం లేదు కదా. అందుకే భవిష్యత్తులో వీటిని ఎవడైనా ఖండిస్తాడేమో ఉద్దేశంతో ఖండన మండనాలకు కూడా సిద్ధాంత ధృవీకరణ చేసినటువంటి సూత్రాలు అది ఎవడో తెలియించలేడు. అందుకని ఆయన నువ్వే సూత్రాలుగా రాయి అని చెప్పి ఏమి ఆయన చేసే మన ప్రమాణం ఈ రెండు ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఈ మూడు ప్రమాణం అది అనమాట. అన్నిటికీ కవచాలు ఉంటాయి కదా గురువు గారు, అంటే మన బయట నుంచి ఎలాంటి దుష్టశక్తి ప్రభావం లేకుండా హనుమాన్ కవచం ఉంటుంది, ఇట్లా పరమేశ్వరుడు కవచం ఉంటుంది కదా, అట్లా లలిత అమ్మవారి కవచం ఏమైనా ఉంటుందండి? ఉంటుంది మామూలు, ఇప్పుడు దేవీ కవచం ఉంది కదా అదే అన్నిటికీ వర్తిస్తుంది, అర్థమైంది కదా. ఇప్పుడు దేవీ కవచం అనేది ఒకటి ఉంది కదా, అది దేవి, ఇక అన్ని దేవులకి అదే కవచం. ఇప్పుడు కవచము అర్గలము కీలకం, దేవీ కవచం, దేవి అర్గలా స్తోత్రములు, దేవి కీలకా స్తోత్రాలు, ఇదే పెట్టి ఇదన్నిటికీ ఉపయోగమే. అంటే ప్రత్యేకంగా ఏమి లలితాదేవికి కవచం అన్నటువంటిది అది రాస్తుంటారులే కొంతమంది. కవచం అంటే ఏమిటంటే ఆ పేరు పెట్టడమే, వర్ణన అదే ఉంటుంది, అర్థమైంది కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్వీట్ కొట్లోకి వెళ్ళిన తర్వాత పేర్లు మార్పు, అన్నిట్లో ఉండేది అదే స్వీటు. హాట్ కొట్లోకి వెళ్ళిన తర్వాత పేర్లు మార్పు, అదే హాట్. స్తోత్రం అన్నా కవచమన్నా ఏమయ్యా నామాలన్నా అలాగనే మనకి ఏమి సుప్రభాతం అన్నా అన్నీ అదే. అంటే నిత్యము అమ్మవారిని పారాయణం చేసుకోవాలి, చేసుకోవాలి, అమ్మవారి యొక్క కృపను పొందాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అవును దైనందిక జీవితం ఉండాలని చెప్పండి. మనకి శక్తి కొలది అమ్మవారిని ప్రార్థించుకోవాలి మెయిన్, అది ఎందుకంటే ఎంత చదవాలి అన్నీ వద్దు, గంగ గోవి పాలు గరిటడీనని చాలు. అమ్మవారు చూసేది ఏమిటంటే ఏ నామానికి నాకు సంబంధం ఉన్నదా అని చూస్తుంటారు, అది ఏమి ఆ ఏకాగ్రతగా కొంచెమైన చాలు అమ్మవారికి. సమయం ఉన్నోళ్ళు ఎక్కువ చేసుకొని, సమయం లేని తక్కువ. అప్పుడు లలిత ఉంది, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఓం శ్రీ లలితాదేవి అయిన మహా, దుర్గాదేవి ఇష్టం వాళ్ళు ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా, అలాగా రాజేశ్వరికి ఓం శ్రీ రాజరాజేశ్వరి అయిన మహా, ఓం శ్రీ కాళ్యైన మహా, ఇలాగా ఎవరికి ఏది ఇష్టదైవమో అది చక్కగా అమ్మవారిని ఏమి రోజు మనం శక్తి కొలత దీపం పెట్టాలి. శక్తి ఉంటే పెట్టుకోవాలి దీపం ఇంటికి, దీపము పెట్టి కొంచెం ధూపం పెట్టి ఒక నైవేద్యం సమర్పించుకుంటే మంచిది. ఇది ఒక ఆచారం, ఆచారం. అది లేనప్పుడు కాస్త అక్కడ కూర్చొని చక్కగా అమ్మవారి నామాన్ని ఓ 10-15 సార్లు అనుకుంటే చాలు. విడివిడిగా అనుకుంటే నామాలు అంటారు, ఒకే నామాన్ని 10 సార్లు అనుకుంటే జపమంటారు, ఇంతే తేడా, అర్థమైంది కదా. అది చేసుకొని ఇక వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకొని ఎక్కడ ఏ పని చేసినా ఆ భగవన్ నామాన్ని వదలకుండా ఉంచుకోవడం మంచిది. అంటే సాఫ్ట్వేర్లు కాదు, సాఫ్ట్వేర్ చేసేటప్పుడు ఈ నామం పెడితే అదే పడిపోద్ది అందులోనూ. వాళ్ళు ఏంటంటే ఆ పని భగవద్ దైవం అదే అమ్మవారు మనకిచ్చిన పని అని అమ్మవారి స్వరూపుడు భావించుకొని కూర్చోవడం వాళ్ళు, బస్ పని చేసుకోవడమే. అందుచేత ఆ ప్రకారముగా మనం నిత్యము ఏంటంటే చింతన, మనసులో చింతన ఖాళీగా ఉన్నప్పుడల్లా చేసుకొని చేసే పని అమ్మవారి కంటే భిన్నం కాదని భావించుకోవాలి. వండిన వంట కానీ, తిన్న తిండి కానీ, చేసిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఇది అమ్మవారి కంటే భిన్నం కాదు అనే భావన వచ్చిందంటే వాళ్ళు నిరంతర ప్రవాహంగా అమ్మవారి ధ్యానం చేసినట్టే. వాళ్ళకి ఏమవుతుంది, అమ్మవారి అనుగ్రహం తొందరగా కలిగిపోతుంది అనమాట.
ఇది పెద్ద పెద్ద గురువు ఎంతోమంది ఎన్నో తత్వాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు కదా, బోధించారు అన్నీ అంతే కదా. ఇప్పుడు శ్లోకం ఉంటుంది, ఇది పద్యాలు ఉన్నాయి, అవే తత్వం అంటే అదే భావము, అన్నింటిలో నిమిడిచారు. ఇప్పుడు శంకరాచార్య ఉన్నారు, భాష్యాలు రాశారు, ఆ భాష్యాలు అర్థం కాదుదో అవుతుందని ప్రకటన గ్రంథాలు రాశారు, అవి అర్థం కాదుదో అవుతుందో అని మళ్ళీ ఏమి చేశారు, భజగోవిందం అనే ఏమి అందులో తత్వం పెట్టారు, ఏమంటారు ఆ ప్రకారంగా. ఇంకా అర్థం కాలేదు లేని వాళ్ళందరికీ కొన్ని స్తోత్రాలు రాశారు. ఇలాగా ఆ భావాన్ని భాషించేది వాడికి ఏమర్థం అవుతుందో అదే భావం ఈ తత్వాల్లో కూడా తీసుకొచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్పాడు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పుకొచ్చేసాడు, ఏమంటారు. ఇంకా అంతకంటే మించింది లోకంలో లేనే లేదు. ఇలాగ మన వాళ్ళు ప్రతి వారికి అర్థం కావాలనే భావనతో అన్నీ ఆ భావమే ఉంటుంది. ఇందులో కూడా తత్వం చదివేవాడు ఏది పొందాడో, శాస్త్ర విచారణ వాడు అదే పొందుతాడు. భావంలోనే కదా మార్పు, శాస్త్రంలో అన్నీ ఒక్కటే, అది మన భావమే. మీరు చెప్పే ప్రవచనాల్లో ముఖ్యంగా ఎవరి తత్వాలను మీరు చెప్తా ఉంటారు? నేను ఎక్కువ శంకరాచార్యుల వారు తత్వము, ఆయన మనకి రచన గ్రంథాలు, తరువాత ఉపనిషత్తులు ఎక్కువ చెప్తాను, భగవద్గీత చెప్తాను, బ్రహ్మసూత్రాలు చెప్తాను, అలాగనే లలితాదేవి. నాకు అది ఉండదు, మొత్తం అన్ని చెప్పేస్తా. ఇప్పుడు చాతుర్మాసం చేసిన ఒక సబ్జెక్ట్ పెడతా, ఓ సంవత్సరం విష్ణు సహస్రనామ స్తోత్రం పెడుతుంటాను, ఓ సంవత్సరం లలితాదేవి పెడుతుంటాను, ఎక్కువ వేదాంతానికి ఆచార్యుల వారి ప్రకటన గ్రంథాలు పెడతాను. అది అమ్మవారిని స్తుతిస్తూ ఏదైనా ఒక స్తోత్రంతో మనం ఈ కార్యక్రమం ఓం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కృచల స్పందితమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోత్రం వా కదమకృత పుణ్య ప్రభవతి తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుభవం విరించి సంచన్వన్ విరచతి లోకాన్ వికలం. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుభానే క్షుభమందహస హస్తే నమస్తే జగదేకమాతః. ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం వందే నిత్యసుఖదాయకం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. అమ్మవారి కృపతో భక్తులందరికీ, శ్రోతలందరికీ, సమస్త జనులకు ఆయురారోగ్య ఐశ్వర్య అఖండమైనటువంటి భక్తి జ్ఞానములు అమ్మవారు ప్రసాదించుగాక. హరి ఓం. తస్సత్ లోకములో చరాచరమంతా కూడా సుఖవ్యాప్తిని పొందునుగాక. హరి ఓం. తస్సత్ ఓం. ఈరోజు మీరు చక్కగా వచ్చారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఇది 10 మందికి అందజేస్తూ ఉన్నారు. ఆ పరమ భగవంతుడు మరి అయినా శ్రోతలకు కానీ మీకు కానీ అందరికీ కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహంతో ఆయన ఆరోగ్య అఖండ భక్తి జ్ఞానాలు ఇచ్చి సదా మన ప్రచారం ముందుకు బాగా వెళ్ళేటట్టుగా అనుగ్రహించుగా. హరి ఓం. తత్సత్ ఓం. చూశారు కదండి, ఇంతవరకు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వాములు వారు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణమే, అలాగే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మనకి ఏ విధంగా కలగాలి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, వేదాల్లో ఏం చెప్పబడింది, వాటిని ఉపనిషత్తుల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, ఇలా అనేక విషయాలను ఈరోజు మన సత్సంగంలో చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా సూత్రప్రాయంగా పైపైన చర్చించడం జరిగింది. వీటిని పూర్తి స్థాయిలో బ్రహ్మసూత్రాల గురించి పూర్తి విజ్ఞానాన్ని, వాటిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలని గురుగారు ముందు ముందు మనకు అందిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. ఇక్కడ ఏమిటంటే మనకి భక్తులు వచ్చినప్పుడు ఉండడానికి రూములు, ఇదొకటి అదొకటి అదొకటి,
ఈ మూడు రూములు అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి మన స్వామివారు ఒక గోవింద స్వామిని ఆయన ఉంటారు. ఇందులో ఇక్కడ శివుడు అనమాట, కింద అమ్మవారు ఉన్నారు కదా. మరి ఎందుకనే మన ఇందులో అన్ని సెట్ చేయాలి కాబట్టి ఇక దానికి మళ్ళీ ఆ జాగాన్ని ఎవరు అడిగేయకూడదు అది అలాగా. ఇంకా అందుకు అలాగ ప్రతిదానికి ఒకటి పెడితే ఇంకా అలాగే ఉండిపోద్ది, బేస్మెంట్ అలాగ ఉండిపోద్ది ఇక అది. తర్వాత ఇది మనకి ఆఫీస్ కొంచెం ఈ రూమ్, ఇందులో ఇక్కడ ఉన్న స్వామీజీ ఒక ఆయన ఉంటారు. సరే ఇంకా అప్పుడు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ పెడుతుంటాము, ఉంటారు అలాగా ఏమంటారు. ఇది శంకరాచార్యుల వారు మూర్తి. శంకరాచార్యుల వారు మరి జగద్గురు మఠం కాబట్టి ఇంకా అక్కడ ఒకటే పెట్టాం అమ్మవారిని, అక్కడ ఫోటో పెట్టాం, ఇంక ఇక్కడ శంకరాచార్యుని పెట్టేశాం. ఇప్పుడు మన దేశం బాగుపడాలని కారణం ఏమిటంటే ఆ శంకరాచార్యులు వారే. వారు వచ్చినాకే ఆశ్రమాలు మనకి పెట్టి 14 మూలలో కూడా ప్రచారం చేయించారా. ఇక ఎవరైనా మనకి వస్తారనుకోండి, ఎవరైనా బ్రహ్మచారులు అంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా పక్కన ఉండడానికి అది ఒక రూమ్ పెట్టామన్నమాట. ఇది మనం ఉండేది అది. తరువాత ఏమో ఇక్కడ ఏమి, ఇది ఎప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఇది అట్ ఇది ఇది అనమాట. ఇది ఇది బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే అక్కడ 10 మందికి ఒక భక్తిభావం రావాలి కదా. ఇది అమెరికాలో ప్రతి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి దగ్గర పూజ, శ్రీ చక్రం పంచాయతనం ఇది వెళ్ళిన దగ్గరల్లా. వీరేమో శంకరాచార్యుల వారు. ఇది మలయాళ స్వామి, మలయాళ స్వామి శిష్యుడు ఈయను విజ్ఞాన స్వామి. ఈయన శ్యామ శేఖరగిరి. ఫస్ట్ నేను చిన్నప్పుడు ఫస్ట్లో నాకు ఈయను, ఆ తర్వాత ఇది జాన స్వామి. ఫోటో కూడా మీరు సేకరించారు? అవును, ఇదే ఆయన ఎప్పుడు ఫోటోను తీదని ఒప్పుకోలే ఆయన లైఫ్లో. గురువుగారి ఫోటో ఎన్నిసార్లు ప్రయత్నం చేశామా, ఫోటో ఉండకూడదు అనేవారు. శంకరాచార్యుల వారి ఫోటో ఇస్తారు ఎవరికి ఉపదేశం చేసినా, ఆయన అంత నిరహంకారి. శంకరాచార్యుల ఫోటోకే మీరు చేయాలా, మేము ఆ సంప్రదాయం మారే మనకు అంటారు. ఈ ఎప్పుడు మరి తీయడానికి అవలే. ఆఖరికి వారు సమాధి అయ్యారు లాస్ట్లో. ఇక సమాధి అయినప్పుడు ఏదైనా గుర్తుండో అప్పుడు తీసాం. కానీ ఒకటి విశేషం ఏంటంటే వారిలో మళ్ళీ ఆ కాలు వేసిందే తీసింది అవుతుంది. ఇప్పుడు మఠం వేసామా, మళ్ళీ ఇక్కడి నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళాం సమాధి చేయడానికి, అప్పుడు కూడా మనం తీసి పెడుతుంటే కాలు మళ్ళీ ముందు తీసిన వెనక తీసిన అలాగే ఉంటుంది అనమాట. విజయనగరం జిల్లాలో దేవర పొదిలేము అని ఉంది, దేవర పొదిలేము చిపురుపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో. అది చాలా నిరాడంబరులు అండి. చెట్టు కిందే ఉన్నారు అక్కడ, ఆశ్రమం కట్టి తొప్పుకోలే. అలాగ వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇక పైన కూడా మనకి ఎవరైనా వానప్రస్తులు కానీ లేకపోతే కానీ బ్రహ్మచారులు కానీ కూడా ఎవరు వచ్చినా ఇలాగో ఇవన్నీ రెండు పేర్లు పెట్టి అలాగా అది. ఇందులో 14 వస్తే ఉండడానికి బాగుంటుంది కదా ప్రకారంగా ఏమి ఇలాగా అది. ఒక స్వామీజీ ఇక్కడే 15 ఉన్నారు,
శాశ్వత మంగళ.